सहोदा गंट जय भीम जय भीम अने निनाद तो मैं अंदगा तृप्तिपरचने प्रत्येक जय भीम इंकोसारी मरी ప్రతి రోజు మనకు మన ఇంటిలో ఏ ఫోటో ఉన్నా లేకున్నా భారతరత్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోనే పెట్టుకోవాలా అంబేద్కర్ గారినే పూజించాలా అంబేద్కర్ సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలా మనము మాల జాతి అంటే ఒక డిగ్నిటీ మాల జాతి అంటే ఒక డిగ్నిటీ ఈ రోజు మాలల ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొంచుకుంటూ నేను ఇక్కడికి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే మునుముందు అవకాశం ఇస్తే ఇంకా మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే అన్నగారు చెంగల గంగాధర అన్నగారు ఆ రాయకల్ వాస్తవులు దయచేసి అన్నగారు కూడా ఆ వచ్చి పాట పాడవలసిందిగా ఆ సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఆయన గుడిలో నీ వెలిగే దివ్యగా నీ పదములపై పవళింతుము పూవుగా పవళింతుము పూవుగా మా హృదయాన వెలసిన అంబేద్కరా నిన్ను మరచుటయే మా తరమా నిన్ను మరచుటయే మా తరమా నవభారత రచయితావో భారత రత్నమా నవభారత రచయితావో భారత రత్నమా దళిత దీన బంధువావో భారత బిడ్డడా దళిత దీన బంధువావో భారత బిడ్డడా ఓ భారత బిడ్డడా మా హృదయాన వెలసిన అంబేద్కరా నిను మరచుటయే మా తరమా నిను మరచుటయే మా తరమా మా హక్కులకై పోరాడిన దైవమా మా చేతలలో చైతన్యం నింపుమా చైతన్యం నింపుమా మా హృదయాన విలసిన అంబేద్కరా నిన్ను
నిన్ను మరచుటయే మాతరమా నిన్ను మరచుటయే మాతరమా మనలందరినీ కలిసి మన లోపల నూతన ఉత్తేజం నింపడానికి కార్యక్రమాన్ని ఇంత కష్టపడి మరి రూపుదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి అన్నగారికి మరి మన అందరం కూడా ఇంత సువిశాలమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూర్చుండి మన యొక్క సభా వేదిక వద్దకు వచ్చినాము. మరి అది ముద్ద ప్రకాశ్ అన్న గారి యొక్క కృషి ఫలితమని చెప్పాలి. మరి ముద్ద ప్రకాశ్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి గట్టి మరి మన కొరకు ఆత్మీయంగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఘనంగా చెప్పాలంటే జయ భూములు జయ మాల జయ జయ మాల. అట్లాగే స్వేరు జిల్లా అధ్యక్షులు బల్ల గంగన్నారు గారు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది దానికి కారణంగా మరి మాలమాన నాడు ఢిల్లీలో ఎంతో పోరాటం చేశారు. మన ప్రకాశ్ అన్న గారు జగిత్యాలలో ఇంత ఆర్మీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రకాశ్ అన్నకు అన్ని విధాలుగా మనము సంపూర్ణ శాశ్వతం ఉంటుంది. ఒక వ్యక్తి చేతులే బరువు పెట్టి మనము మామూలుగా ఎందుకంటే ప్రకాశ్ అన్న మాకు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి పరిచయము. ఒక చేస్తే పని బాగానే ఉంటుంది కానీ మన అందరూ చేస్తే ఇంకా బాగుంటుందని మన సభ పైన ఉన్నవాళ్ళు కింది ఉన్న వాళ్ళు కూడా ప్రకాశ్ అన్నకు అన్ని వేళ్ళ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే చెన్నయ్య గారు కూడా ఢిల్లీలో పోరాటం చేశారు. నేను యూట్యూబ్లో నిన్న సార్లు మీట్ అయిన తర్వాత యూట్యూబ్లో సర్చ్ చేశాను చూశాను ఢిల్లీలో వారి పోరాటము వారిని డైరెక్ట్ చూడడం ఇప్పుడు మన యొక్క ఒక దీనికి చెప్పాలంటే వారు జాతీయ నాయకులు మనకి అచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా 15 సంవత్సరాల కింద అత్తకి నాయకులతో నేను కలిసినవాళ్ళు పెట్టిన చోట్ల నేను ఒక వన్ ఆఫ్ ద పర్సన్ ఆ స్టేజ్ మీద ఇలాగే కూర్చున్నాను. వారు కూడా లీడర్ అయ్యారు. వారు కూడా మనవారే అనలేం లేదు. జై మాల మాల అంటే ఫస్ట్ మనం ఒకటాయించుకోవాలి. మాల అంటే ఏది మనం ఎవరికి తల వంచం ఫస్ట్ మన ఊరకు తల వంచం మన మాల ఊళ్ళ చేతి మనం దండనే ఫస్ట్ ఆ విషయం మర్చిపోవద్దు. ఇంకోటి ఎవడు తక్కువ ఎవడు ఎక్కువ అంటే అవసరం లేదు. మన ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఘనత మాలకే తగ్గిందనే విషయం మర్చిపోకూడదు. ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన ఘనత మనదే. ఆ విషయం మనకు ఇప్పుడు కాదు తర్వాత రాను కూడా మన ఊరు మర్చిపోరు. మనం తక్కువ ఎవరికి తక్కువ జ్ఞానం లోపల ఆ విషయము ప్రకాశం చూసి కూడా మనం నేర్చుకోవాలి. మన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలి. మన మేము కూడా మామూలు వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక
ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. సభ పైన ఉన్నటువంటి పెద్దలందరూ విద్యావంతులు. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే కింది కులాల వల్ల అత్యంత చదువుకున్న వ్యక్తులు అత్యంత జ్ఞానవంతులు మారలే కనుక మన మీద ప్రెషర్ పోతుంది. ఎందుకంటే మాలల మీద అత్యంత విద్యావంతులు మన మారలే కనుక మన మీద కింది కులాలలో ఓడు కూడా సాకలి మంగలి వీళ్ళు వాళ్ళు ఎవరు చదువుకోలేదు. సో మిగతా అగ్ర కులాల వారి ఒత్తిడి మన మీద ఎక్కువ ఉంటుంది కనుక దానికి ఒక ప్రెషర్ మోయించిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకంటే మనం అందరికి విద్యావంతులము. మా ఊళ్ళు మా సర్పంచ్ సార్ మాజీ సర్పంచ్ చెప్తాడు ఎవరు అన్నారు ఇక అన్న నాకు మాలా కొన్ని పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోలేదు. రేపటి నుంచి అక్కడ బొమ్మ మా పీరో బొమ్మ పెట్టుకో బండికి నో ప్రాబ్లం సర్పంచ్ సార్ అర్థమైందా. ఎందుకంటే మన ప్రకాశ్ అన్న గారికి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారని. ఎందుకంటే ప్రకాశ్ అన్న చాలా మోటివేట్ పర్సన్ మన ఏరియాలో. సరే అంత అన్నిటికీ అన్ని విధాలు జ్ఞానవంతుడు కొంత ఏదో కొంత సమాజానికి సహాయం ఎంతో మంది ఇక్కడ చెప్తారు. డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు. ఒక నేను ఒక విషయం పడలేదు. ఒక్క రోజుకు 1 లక్ష రూపాయలు దళితులు ఉన్నారు చెప్తాను మన డే మన లేదా ప్రశ్నలు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం సర్వీ చేస్తారు మనం దాన్ని ఆలోచించుకోవాలి. ప్రకాశ్ అంటే తనకున్న దాంట్లో ఎంతో కొంత అంబేద్కర్ ఐడియాలజీ అంటే జై మాల జై జై మాల ఓకే ఎవరైనా పర్లేదు. మనము మన అంబేద్కర్ ఐడియాలజీలు ఉన్న ప్రతి మాల కానీ మాదిగ కానీ ఏది హిందూ కూడా ఎవరైనా అంబేద్కర్ ఆలోచన విధానం ఉండాలంతా మన అన్నదమ్ములైన విషయము మర్చిపోకూడదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం అంటే రీసెంట్లీగా మన ప్రవీణ్ కుమార్ సార్ మీద దాడిని కూడా ఈ మలమహా నుంచి మేము ఖండిస్తున్నాము ఈ స్టేట్ బ్యాంక్ నుంచి. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమ్నజాతి అత్యంత పేద నుంచి వచ్చి అనుభవించి కూడా వారు ఒక వర్గానికి సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అని ఒక విద్యా సంస్థ నుంచి మనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఒక సమాజాన్ని తెలివైన సమాజం వైపు ప్రయాణం చేస్తున్నాక వారిపై దారిని మేము అక్షరాల కట్టించిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన స్టేట్ బ్యాంక్ పెద్దలను మరోసారి వారి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. పెద్దలారా, ఇదంతా మన కుటుంబ సమావేశం. మన జాతి నుంచి ఎన్నో రంగాల్లో మనం ఇవాళ ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా రాజకీయవేత్తలుగా మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనందరం ఉన్నాం. వ్యక్తిగతంగా మనం ఎంత ఎదిగినా వ్యవస్థగా మాత్రం మనము కొంతవరకు సక్సెస్ని సాధించాలని అంటే ఇలాంటి ఆర్గనైజేషన్లో మనందరం కూడా వ్యవస్థీకృతంగా ముందడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థీకృతమైనటువంటి అడుగు మనల్ని వేయిస్తున్నందుకు మనమందరం కూడా మొత్తం ప్రకాశ్ అన్న గారి లాంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను ఒక ఉపాధ్యాయుని కావచ్చు, మన లోపల ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసులు కావచ్చు, మాల మహానాడు అధ్యక్షులు కావచ్చు, వివిధ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులందరం కూడా వ్యక్తిగతంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఇవాళ మనం అందరం కూడా ఒకటిగా లేకపోతే మన జాతికి మనము చేయూతను అందించలేమనేటువంటిది అది స్పష్టం. ఇవాళ విద్యారంగాన్ని తీసుకుంటే నేను ఒక ఉపాధ్యాయునిగా మన జాతికి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి నాణ్యమైనటువంటి విద్య అందుతున్నప్పటికీ కూడా దానిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి మన జాతుల లోపల కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మన పల్లె లోపలికి వెళ్తే మన పల్లె లోపల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సరైనటువంటి ఆహారము క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు, వారికి చెప్పేటువంటి మార్గం కూడా దొరకట్లేదు. ఇవాళ మన జాతిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా కమ్యూనికేషన్కి దూరంగా ఉంటున్నారు ఇప్పటికి కూడా. అసలు ఒక ఆర్గనైజేషన్లో ఏది మన ఆర్గనైజేషన్, ఏది వేరే వాళ్ళ ఆర్గనైజేషన్, మనం ఎవరి కింద పనిచేస్తున్నాం అనేటువంటిది తెలుసుకోకుండా మన జాతికి మనమే ద్రోహం చేసుకునేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కావున మనందరం కూడా ఇలాంటి కలిసే అవకాశాలు లేక వెనుకబడిపోతున్నాం. మిత్రులారా, మీరు అందరూ ఆలోచించాలి. మన గురించి మనం ఆలోచించుకుంటే సరిపోదు, మన బిడ్డల గురించి ఆలోచించాలి, మన ముందు వచ్చే తరాల గురించి కూడా ఆలోచించాలి. మాలలందరం ఇలాగే ఐక్యంగా ఉండాలి, కలిసికట్టుగా పోరాడాలి. మీరు వ్యక్తిగతంగా ఏ రకంగా ఎదిగినా పర్వాలేదు, కానీ మన మాల అనేటువంటి సంగతి మనం మర్చిపోవద్దు. మనందరం ఒకే కుటుంబం అనేటువంటి సంగతి అసలే మర్చిపోకుండా మన తర్వాత తరాల కోసం మనం తప్పనిసరిగా కృషి చేయాలి. నిజంగా నేను ఉత్తమ్ ప్రకాశ్ అన్న గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తన జాతిలో ఉన్నటువంటి బిడ్డల కోసం చట్టం గురించి కానీ, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, అవకాశాల గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఈ అణగారిన వర్గాలకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి కానీ తను ముందరికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మనందరం కూడా ఒక సంఘటితమైన
ఈ సంఘటిత శక్తి అనేటువంటిది మరింత ఎదుగుతే డెఫినెట్గా మన ఉనికిని మనం చాటుకోగలుగుతాం. ఇక్కడ లేనటువంటి వారు కూడా మనందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించుకొని ముందరికి వెళ్దాం. నిన్న కాక మొన్న సంఘం శ్రీరాంపూర్లో ఒక సంఘటన జరిగింది, ఎంతమంది దాన్ని పరిష్కరించుకోగలుగుతున్నాం? ఆ సంఘం శ్రీరాంపూర్ ఒకసారి వేదిక పైకి రావాలమ్మా మీరందరు. ఆ బాధితులు అక్కడ కుటుంబాలు మన వాళ్ళే, మన రెండు కుటుంబాల మధ్యనే ఆ ఘర్షణ అనేటువంటిది మొదలైంది. అంటే మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే మనల్ని కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ సమాజం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. మిత్రులారా, మన మధ్యలో చిన్న చిన్న ఘర్షణలు ఉండొచ్చు, భావావేశానికి సంబంధించినటువంటి భేదాలు ఉండొచ్చు, వృత్తిపరమైనటువంటి భేదాలు ఉండొచ్చు, కానీ మనందరము ఒకటే, రక్త సంబంధికులం అనేటువంటిది మర్చిపోయి మనం ఒకరినొకరు దూషించుకుంటున్నాం. మనందరిది ఒకటే రక్తం, అది మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మనందరం కూడా ఒకటై, ఏనాడు కూడా మన మధ్యలో పొరపక్షం లేకుండా మన యువతకు మనము మంచి సందేశాన్ని ఇచ్చి ముందు ముందు కూడా మనందరం కలిసిమెలిసి ఉండాలని ఈ సభ ద్వారా నాకు అవకాశం కల్పించినటువంటి ఈ సభ అధికులందరికీ కూడా ప్రత్యేకంగా జేబీములు తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నా. కూడా మరి ఇలాంటి కుల వ్యవస్థ జరుగుతుందంటే మరి మనం ఎక్కడున్నామని చెప్పి కూడా ఆలోచించాలి. ఆ రోజు జరిగిన సంఘటన మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉవేదన ఎదగడం జరిగింది. దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. మన సోదరులు దీనంగా ఉన్నారు చూడండి. ఇంకొకసారి పెద్ద పొద్దులాగా మనము వెనుక వేయకుండా మన జోలికి ఎవరు రాకుండా మనల్ని ఎవరు వెలివేసడు కాదు, మనమే వాళ్ళని వెలివేసినటువంటి సందర్భాలు మనం కల్పించుకోవాలని నేను చెప్పుకుంటున్నాను. ఏంటంటే ఈ ఇక ముందు గతం జరిగింది జరిగింది అయిపోయింది, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎలాంటి పాత్రలు పోషిస్తున్నా మన మాల సమస్య కానీ మన దళిత సమస్య కానీ వచ్చినప్పుడు మనం అందరం ఒకటై మన అధ్యక్షులకు కానీ కార్యదర్శులకు కానీ వివిధ సంఘాలలో బాధ్యతలు పోషిస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటూ మరి ఉత్తమ ప్రకాష్ అన్న ఆలోచన విధానంలో ముందుకు పోవాలని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన 59 కులాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 కులాల ఐక్యత కొరకే ఈ 35 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. స్పెషల్గా మానవ క్యాస్ట్కు సంబంధించిన విషయానికి వస్తే మానవులు అంటే ఒక డిగ్నిటీ, మానవులు అంటే ఒక డీసెన్సీ, మానవులు అంటే ఒక గౌరవంగా బతికేటువంటి కుటుంబాలు అనేది మిగతా అన్ని కులాల కంటే కూడా ఏమాత్రం తీసుకునేటువంటి క్యారెక్టర్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు మాలలు. ఇట్లాంటి మాలలుగా మరి మనవంతు పాత్ర కూడా ఏముండాలి సమాజంకు. ఎప్పుడైనా ఇతరుల యొక్క మేలును కోరేటువంటి తత్వమే కదా మానవంతో ఇతరులకు చెడగొట్టాలనేటువంటి భావము ఎప్పుడూ కూడా ఉండదు లేదు అని కూడా నాకు పూర్తి విశ్వాసం. ఇంకోటి ఏంటంటే మనకు వృత్తి లేదు, మిగతా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ వృత్తులు ఉన్నవి, వాళ్ళ వాళ్ళ కుల వృత్తులలో బిజీ అయిపోయి వాళ్ళు మిగతా సమాజాన్ని పట్టించుకునేటువంటి సందర్భం ఉండదు. కానీ మనకు వృత్తి లేదు కాబట్టి మనకు చదువు అనేది ఒకటే మనల్ని పైకి తీసుకుపోయేటువంటి, అంటే మన మన గౌరవాన్ని ఇచ్చేటువంటి ఆయుధం చదువు ఒకటే. మరి ఎంతసేపు మేము మాలలకు మేము ఇది అదే మీరు వంటి మాటలు చెప్పుకోలేదు అంటే మనము మన సమాజాన్ని ఒక ఎదిగిన వ్యక్తులుగా మన పక్కన ఉన్నటువంటి ఎక్కువ కూడా కొంత సమాజం పట్ల మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాలలో ఉన్నారని చెప్పగలం. మరి అట్లా మనం ఉన్నటువంటి వ్యక్తులుగా సమాజానికి నాకేమి ఇస్తుంది సమాజం అంటే మనం ఏం మన సోదరులకు మనం గాడిలో ఉండేటట్టుగా కరెక్ట్ ఒక మంచి మార్గంలో ఉండేటట్టు వారికి చదువు విషయంలో శ్రద్ధ కలిగేటట్టు వారిని మంచి మార్గంలో ఉండేటట్టుగా మనం తెలిసిన వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 100-200 మందిని కూడా మెప్పించగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 100-150 మంది ఉన్నప్పటికీ దాదాపు జిల్లాలో ఉన్నటువంటి బాల సోదరులందరూ ఇక్కడ ఉన్నట్టుగానే నేను భావిస్తాను. ఎందుకంటే వీరందరూ కూడా చాలా చాలా శక్తివంతులు. మన యూత్ మిగతా వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లా కాకుండా
మన డీసెన్సీని మన డిగ్నిటీని కాపాడేటువంటి వ్యక్తులుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముద్దం ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాన జై అంబేద్కర్ గారికి ఆ కీర్తి లాస్యతో మనం కూడా కొద్దిగా మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడిలో ఉన్న క్రమశిక్షణ, ప్రేమ, అనురాగం, అప్యాయత, సోదర భావంతోటి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరు ధరించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే వారి వారసులమైన మనం ఇలా రాజకీయాల్లో ఉన్నవారైనా సరే, ఉద్యోగంలో ఉన్నాయని సరే, కూలి పనిచేసుకునే నా మాల సోదరులైనా సరే, మనం ఒక క్రమశిక్షణ ముందు నేర్చుకోవాలి. బాబాసాహెబ్ గారు ఆలోచనలు నడుపుకున్నాం మనం అనుకున్నప్పుడు మనం ఒక క్రమశిక్షణతో గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమశిక్షణనే మనకు కాపాడుతుంది, దయదాటిస్తుంది, ఇతర కులాల నుండి మనకు ప్రేమ అనురాగం అనేది దొరుకుతుంది. ఇలా బాలలకు అన్ని కులాల వల్ల ఉన్న ప్రేమ ఎందుకున్నదంటే బాలలంటే మర్యాదవంతులని ఒక పేరు ఉంది కాబట్టి ఇలా మన అందరినీ వారిని ప్రేమిస్తున్నాం. అది మనం జీవితాంతం మర్చిపోకూడదు. మన పిల్లలకు మన భావి తరాలకు కూడా మనం అది నేర్పాల్సిన అవసరం ఉండదు. పెగడపల్లి మండలంలో ఒక దీపొండ అనే విలేజ్ ఉన్నది, అలా పౌర సర్పంచ్గా రాలేదని అక్కడ మాలలో ఓర్పు నాలుగే ఉన్నాయండి ఆ ఊళ్ళో దీపొండ. ఆయన అక్కడ మాల సోదరుడు సోదరి సర్పంచ్గా తెలిసిన అది మాలలకు గౌరవం మర్యాదతోటి తెలుసుకోవడం జరిగిందంటే నేను ఈ సభాపంగా పని చేస్తూ గర్వపడుతున్నా. రాజ్యాంగం తీసేసి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం తీసుకోవాల్సిన ఒక కులాల చిత్రం రాసుకున్నది. దాన్ని మనం అంతరం మాల సోదరు అందరూ కానీ తీసి నాయకులు కానీ ఎవరైనా కానీ దాన్ని చిప్పి కొట్టవలసిన అవసరం ఉన్నది. దానికోసం పోరాటం చేస్తాను కూడా ఎక్కువ ప్రచారం చేయాలని అనిపిస్తున్నాను. లేకపోతే మనం ఎప్పుడైనా మనం మనకేమొస్తుందని ఇచ్చి పెడితే పోతే పోరాటం పోయి ఏం లేదు కానీ పోరాడకపోతే మాత్రం మన బాధిత పిల్లలకు మనం నష్టం చేయడం వల్ల అవుతుంది అని మనం చెప్తున్నాం. కాబట్టి ఈ మారణ ఐక్యతకి ఎదిరిపోకుండా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రకాశ్ అన్న గారు ఉన్నారు, మంచి ఉద్యోగం ఉన్నాడు, డబ్బు సంపాదించిన వచ్చిన ఉద్యోగంలో కానీ ఒక రూపాయి ఒక విషయాన్ని చేస్తాడు కూడా ఈ రోజులో ఎదుర్కొంటున్న కానీ నాకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల విషయంలో నాకు ఈ ఉద్యోగం రావడం జరిగింది. నా జాతి కోసం, నా అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపించడం కోసం నా వంతు నేను కృషి చేసుకుంటానని తన ఎంతో ఎంతో ఖర్చుపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఎప్పుడు మర్చిపోకుండా ఆ నగారి అది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ మనందరి తప్ప ఆ నగారికి నేను హృదయంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇది ఇలా విజయరాశాలు ఇవ్వండి కానీ వాటి మనం ఆ దేశంలో ఉద్యోగాలు తీసుకోండి. అది ఒక కుట్ట, ప్రవేశీకరణ కుట్ట. అటు ఈ బీసీలకు ఎస్సీలకు ఈ రిజర్వేషన్ ఉద్యోగాలు ఉంచకూడదనే ఉద్దేశంతో ఈ ప్రవేశం అనేది ఈ ముందు ముందు ఇస్తాను. దాన్ని కూడా మనం తిప్పవలసిన అవసరం ఉందని నేను పనిచేస్తూ నాకు తోచింది చెప్తాను. దానికి అందరూ ఆచరణలో ఉంచడం అనేది ముఖ్యం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ నిర్వాహకులు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై 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 తెలంగాణ. రమేష్ గారు, టీచర్ గారు, ఉమ్మడి జిల్లాలో కూడా వచ్చింది కానీ జయించాల జిల్లాలో మాత్రం బలోపేతం ఎన్నడూ లేదు. ఎందుకంటే పెరుగుతూ వస్తున్నాము, మీ తర్వాత తరము అని గమనిస్తూ వస్తున్నాము. మరి మన పల్లెటూళ్ళలో ఎన్నో అవమానకర సంఘటనలు జరుగుతున్నాయి. మాల సభ్యులు అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేసుకుంటామో లేకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటామంటే దానికి ఒక ధైర్యము, ఒక శక్తి, ఒక బలము కేవలము ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారానే వస్తాయని నేను ఈ సమావేశంగా నేను అన్నారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలతోటి ప్రతి ఒక్క వర్గం అంటే మన దాంట్లో మాల సభ్యులు ప్రతి ఒక్క కుటుంబంలో సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఈరోజు జిల్లాపరమైన ధైర్యం అనేది కనబడలేదు. మన ప్రతి ఉమ్మడి జిల్లాలో కనబడలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కొరుట్ల మెట్పల్లికి అయితే అన్న రాజిరెడ్డి గారు ఉన్నారు,
ఎకిన్పూర్ నుండి నారాయణ బాబు గారు ఉన్నారు, తర్వాత జైత్యాల జిల్లాను కానీ ఇమ్మీడియట్లీ ప్రకాశన్న గారు ఉన్నారు, ఈ ముగ్గురు ఇంకా చాలామంది మన లాయర్ గారు వెంకటేశ్వర సార్ గారు ఉన్నారు. వీళ్ళు మన ఉమ్మడి కన్నర్ నుండి వీళ్ళు మనకు ధైర్యం, ఇప్పుడు ప్రత్యేక జిల్లా కాబట్టి వీళ్ళు మరింత మనకు బలం చేకూర్చే అంశము ఈ సమ్మేళనం ద్వారా వస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఇందాక యూత్ సభ్యులు యూత్ గాడి తప్పుతుంది అనే దానికి అవకాశం లేదు అనడానికి మా ఎకిన్పూర్లోనే యూత్ సభ్యులు మారా యూత్ కమిటీ కేవలము మా గ్రామంలో ఉన్న పాఠశాలకి గ్రామంలో ఉన్న మన మాల సభ్యులు ఎవరైతే ఇబ్బంది పడుతూ చదువుపరంగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు నెల నెలకి 200 రూపాయలు జమ చేసుకొని ఒక కాంటింజెంట్ ఫండ్ జమ చేసి దాని స్కూల్కి ప్లస్ మన పిల్లలకి సర్టిఫికేట్లకి అప్లికేషన్లకి ఖర్చు చేస్తున్నారు. సో అలాంటి యూత్ ఉంది. సో ఇలా కేవలము మాల కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ఉందాతనం ఆలోచనలు వస్తాయి. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నా, మళ్ళీ మనము ముందు నిర్వహించుకునే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఈరోజైతే ఒక్క పిలుపుతోటి టైం ప్రకారం ఇంత పద్ధతిగా ఇంత ఉందనంతో ఇక్కడికి వచ్చినాము. తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ మనందరం కలిసికట్టుగా విజయవంతం చేయాలని భావిస్తూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. డిగ్నిటీ మాల అంటే ఒక పోరాట ప్రతిమ, ఒక ప్రేమ. యావంత ప్రపంచానికి మాల అనేది ఒక సంస్కృతిని తెలియజెప్పింది. ఏదైనా కులం ఉన్నదంటే అది మన భారతదేశంలోని మాలా కులమని మనము ఈరోజు గర్వంగా వేదిక ద్వారా చెప్పుకోవచ్చు. మిత్రులారా, చాలామంది నేను కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతారు, అన్న మీరు మాలా కులంలో ఉన్నారు కదా, ఒక వర్గానికి సంబంధించిన ఒక సింబల్ వాళ్ళ బండ్ల మీద కానీ ఎక్కడైనా కానీ స్టిక్కర్స్గా కనబడుతుంది, మన మాల జాతికి సంబంధించిన ఒక సింబల్ అనేది ఏది అన్న చెప్పి అడిగారు. దయచేసి మీరు కూడా పెద్దలు కూడా దీన్ని పాయింట్అవుట్ చేయాలా. నేను ఒకటే చెప్పిన, మాలా చరిత్ర తెలుసుకుంటే వాళ్ళకు ఒకటే ఉన్నది కావచ్చు చెప్పుకోవడానికి, మాల జాతికి అనేక ఉన్నాయి. భీమాగోరిగావులో 500 మంది మహాయోధులు 28,000 మందిని పీచు వాళ్ళ సైన్యాన్ని మట్టు పెట్టడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి 500 మందిని మట్టు పెట్టడం జరిగింది. అది మాలల చరిత్ర. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా సైన్యంలో ఎవరు పనిచేసిరంటే ఇప్పటి కూడా కొనసాగుతున్నారు, నా ఇంట్లో ఉన్నాడు మా నాన్న సుంకరి, గ్రామ రక్షక భటుడు, మాల భారతదేశానికి భటునిగా సూచిక. అలాగే మొట్టమొదటి ఇంజనీరు, భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ అంటే ఎవరు, చదువుకోలే కాకపోతే ఇంజనీరు నీరటి. ఒక చెరువు నుండి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఎలా మళ్లించాలని ఒక అప్పుడు గొప్ప మేధ సంపత్తి కలిగిన అప్పటి మేధావి నీరటి. అలాగే ప్రకృతి వైద్యము ప్రపంచానికి తెలియజెప్పిన ఎవరు, నా దేవతి బైండ్లలు. అలా చెప్పుకుంటే మాలలు అనేకం ఉన్నాయి. దానికి పెద్ద టైం పడుతుంది ఆ చరిత్ర చెప్పుకోవాలంటే పెద్దలు చెప్తారు. కావున మిత్రులారా, ఈరోజు ఒక ప్రపంచానికి ఒక దిక్చూసిలాగా విజ్ఞానవంతునిగా దళితవాడలో పుట్టి దళితవాడలో పెరిగి బడిలోన చివరన గుడికి దూరంగా కులతత్వ కోటి గీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా చుట్టూరా అజ్ఞానం, ఎటు చూసినా అజ్ఞానం, చుట్టూరా అంధకారం, బాక్స బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి శాస్త్రాలెన్నో చదివి చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందిస్తే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఈరోజు నేను ప్రశ్నిస్తున్న వేదిక ద్వారా. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో గౌరవనీయులు చెన్నై సార్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మనకు నిర్వీర్యం అయిపోతున్నదని ఆ టైంలో మేము కూడా కదలాపూర్ మండలం నుండి సార్ ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కానీ ఢిల్లీ నుంచి పడితే కోట్ల దాకా సార్ మేము ఆ బాణిని వినిపించడం జరిగింది. కావున ఒకటే, నేను ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటే మనోళ్ళు ఇతరులు ఒక 10 మంది ఒక 100 మంది కనబడితే మన మాల జాతికి సంబంధించిన వాళ్ళు ఒక 4-5 కనబడుతున్నారు అక్కడ. దయచేసి అంటే నేను బాగున్నా ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో నేను బాగున్నా నాకెందుకులే అనే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఉన్నది. నేను క్వశ్చన్ వేస్తున్నా, నా తత్వమే ప్రశ్నించే తత్వం ఒక కళాకారునిగా కాబట్టి దయచేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఉద్దవ్ ప్రకాశ్ అన్న గారికి ఏమన్నా
లాభం చేకూరుతదా ఎకనామికల్ గాని ఏ విధంగానైనా గాని ఉదయం ప్రకాశన గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల నేను ఈ రిజర్వేషన్ వల్ల ఒక ఉద్యోగం సంపాదించిన కానీ నేను బాగుపడతే కాదు నా యావత్తు మాల జాతి బాగుపడాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే పేపే ఆఫ్ ద సొసైటీ మనము ఏ విధంగానైనా గానీ అది ఆర్థికంగా గానీ ఏ విధంగానైనా గానీ మనకు తోచిన విధంగా మన జాతి కొరకు ఎస్పెషల్లీ మాల జాతి కొరకు నిలబడనడే నిజమైన మాలని చెప్పుకోవాలి దయచేసి మిత్రులారా సంబంధించినటువంటి వాళ్ళకు ఏదైనా కష్టం నష్టం జరిగినా గానీ అందరం వచ్చి ఖచ్చితంగా ఏదైనా చేస్తామన్న ఉద్దేశంలో తీరేము ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి కష్ట నష్టాలు జరిగినా గానీ మన మనకు సంబంధించినటువంటి పిల్లలకు గానీ మన జాతులకు గానీ ఏదైనా అన్యాయము అక్రమము ఎటువంటి జరిగినా గానీ మనమందరిని ఖచ్చితంగా మళ్ళీ కలవాలి అటువంటి సందర్భాలను ఎదిరించాలన్న ఉద్దేశంలో పెట్టిరేమని నేను అనుకుంటున్నా మన కష్ట నష్టాలను మర్చిపోవడానికే అనే ఉద్దేశంలో నేను అనుకుంటున్నాన్న ఆ ఉద్దేశంలో మన సంగీత శ్రీరాంపురం గురించి సార్ తినే సార్ మీరు సంగీత శ్రీరాంపురం ఇష్యూ గురించి తెలుసు తెలియదు ఒక నిమిషంలో చెప్పేస్తాను ఏం లేదు అయితే మా 24 కుటుంబాలని వెలివేయడానికి గల కారణం ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉండే మాల కుటుంబాలు 65 కుటుంబాలు ఉంటాయి ఓన్లీ మా 24 కుటుంబాలని వెలివేయడానికి గల కారణం ఏంటంటే మా 24 కుటుంబాలలో దాదాపు ఇంటికొకరు యూత్ మెంబర్ చొప్పున 22 మంది యూత్ పిల్లలు ఉంటారు మా 24 కుటుంబాలలో జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే దసరా ఉత్సవం రోజు అంబేద్కర్ దగ్గర మహిషాసుర దారం చేయడం అనేది కార్యక్రమాన్ని వాస్తవంగా ప్రతి సంవత్సరం ఏ దగ్గర చేసేది ఈ సంవత్సరం ఏం చేశారంటే అంబేద్కర్ దగ్గరనే మహిషాసుర దారం చేస్తాము అని అంటే మేమేం చేసినామంటే అందరం యూత్ పిల్లలు ఉన్నాం కాబట్టి అంబేద్కర్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మన పిల్లలందరూ తెలుసు కాబట్టి మేము అక్కడ దగ్గర ఉండి అంబేద్కర్ దగ్గరనే చేయాలన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి మీరు ఎక్కడన్నా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి మేము అడ్డే వెళ్ళాం అంటే ఆ టైంలో ఇష్యూ జరిగిన టైంలో మిగిలిన 35 మిగిలిన మాలకులు కుటుంబాలు ఉన్నాయి కదా ఆ టైంలో మన మనతో కొన్ని కుటుంబాలు కలిసినాయి కానీ మనతో పాటు ఇప్పుడు ఇక్కడి వరకు స్టాండ్ బై ఉండి ఇక్కడ దాకా రాలేకపోయింది వాళ్ళు మనకు వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ మన మాల సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని ఈరోజు ఊళ్ళే ఒక కుక్క చూసినట్టు చూసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు మన మాలవాడి మాల వేరేవాడు కాదు అంటే మేము ఎదురెళ్ళింది ఎవరికంటే మాలలా కాదు మేము ఎదురెళ్ళిందేమో ఊరు మీద ఉన్నటువంటి బీడీసీ సభ్యులకు మేము ఎదురెళ్ళింది వాళ్ళ కోసం మీరు అక్కడిని అంబేద్కర్ దగ్గర పెట్టి అంబేద్కర్ గద్దె నాశనం చేయాలని మీరు సంకల్పించుకోవడం ఇది కరెక్ట్ కాదు మేమేమంటే మీరు పండుగ చేసుకోండి అందరి పండుగ అందరికి ఇష్టం ఉన్న పండుగనే ఆ పండుగలో మేము కూడా పాల్పంచుకునే అందరి అక్కడనే చేయాలని ఏం లేదు కదా అంబేద్కర్ విగ్రహంకు నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం ముందడ పెట్టండి అని చెప్పేసి మేము అడ్డుకున్నందుకు మా 24 కుటుంబాల్ని వెలియడం జరిగింది అన్నది ఇప్పటి వరకు మాకు చాలా ఒక దాదాపు 38 ఆర్గనైజేషన్స్ వచ్చి మమ్మల్ని కలిసినాయి మా ఊరికి 38 ఆర్గనైజేషన్ అందులో అన్ని సంఘాలు ఉన్నాయి సార్ ఇప్పటి వరకు మాకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మానసికంగా కానీ చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికీ దసరా నుండి అంటే ఇప్పటికీ ఎన్ని రోజులు జరుగుతుందో మీకు తెలుసు ఇప్పటికి కూడా మమ్మల్ని కుక్క చూసినట్టు చెప్తుంది సరిగ్గా మాట్లాడటం లేదు మా కుటుంబాలలో కొన్ని కుటుంబాలు ఏంటున్నాయంటే ఒక మంత్ రేషన్ బియ్యం ఇవ్వకపోతే ఆ మంత్ వాళ్ళు తినడం కష్టం అటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి మా కుటుంబాలలో నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే మాది రీఆపరేషన్ వెళ్ళదు సార్ ఎస్ఆర్ఎస్పి ముంపు గ్రామం మేము అక్కడ నుండి లేచి వచ్చినామన్నాడు ఇక్కడికి మల్లాపురం మండలం దాదాపు మా విలేజ్లో ఉన్నటువంటి 100% భూముల్లో దాదాపు 70% భూములు వేరే ఊరు వాళ్ళు కొట్టుకున్నారు అంటే మేము పండించే స్తోమత లేక వాటర్ సోర్స్ లేక ఒక 30% మా ఊరు వాళ్ళ భూములు ఉంటాయి మా ఊరి భూములను 70% వేరే ఊరు వాళ్ళు కొనేసుకున్నారు అటువంటి స్తోమతల మా ఇండ్లలో ఉన్నాయి సార్ ఇప్పటికీ దాదాపు 2.5 లక్షల వరకు మాకు ఖర్చు అయింది సార్ అంటే ఎందుకు చెప్తున్నాంటే ఈ ఇటువంటి అన్యాయము ఇంకెక్కడ కూడా మన జాతరలకు జరగదు మాకు ఎటువంటి అవమానం జరిగిన పర్వాలేదు ఏమన్నా కానీ మేము చేసిన తప్పేంటంటే ఆ తప్పే అనుకుంటున్నాం కొందరు ఎందుకంటే మాకు సపోర్ట్ చేయకుండా చోద్యం చూసినట్టు చూసింది కాబట్టి మేము తప్పే అనుకుంటున్నాం ఎందుకంటే అంబేద్కర్ దగ్గర మేము మహిషాసుని కాల్చకొని
మీరు అంబేద్కర్ విగ్రహం అక్కడ నష్టం చేయకూరి వాట్ ఈస్ వాట్ అంబేద్కర్ అని మేము మెలిసి అక్కడ ఓడి మా తప్పైపోయింది. ఎంత నష్టాలు ఎంత నష్టం అంటే 2 లక్షల చిల్లర డబ్బులు ఇప్పటివరకు ఖర్చు అయినాయి కానీ మేము భరించుకుంటూ ఇప్పటివరకు ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తున్నాం. ఒకవేళ మా ఊరు వాళ్ళు మమ్మల్ని పనులకు పిలుస్తలేదు ఊరు వాళ్ళు ఈ 24 కుటుంబాలు ఇక్కడ పనుంటే మేము పోతున్నాం లేకపోతే పక్క ఊరు పోతున్నాం పైకి లేకపోతే ఒక మంత్ రేషన్ బియ్యం ఆగిపోతే కూడా ఆ మంత్ నడవలేని పరిస్థితి. అటువంటి కుటుంబాలు కూడా మా 24 కుటుంబాలలో ఉన్నాయి సార్. దీన్ని మీరు కొంచెం దృష్టిలో తీసుకొని ఆలోచిస్తారని భావిస్తూ ఇది ఈ సభ ఒక విధంగా మాకు కూడా ఏదో ధైర్యాన్ని ఇస్తారన్న ఉద్దేశంలో పెట్టిందని మేము అనుకుంటున్నాం. బుద్ధ ప్రకాశ్ అన్న గారికి ఈ సభ తరఫున మా కుటుంబాల తరఫున కృతజ్ఞత చెప్తున్నాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మానవ కులంలో పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నిజంగానే చాలాసార్లు ఇప్పుడు సర్వలు చెప్పినట్టు మన మానవ కులము అంటే మనం ఒక ప్రౌడ్గా బతుకుతాం. ఎవరికి కూడా అన్యాయం చేయం. మనకు లేకుండా కూడా మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉన్న వాళ్ళు వేరే ఇప్పుడు వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు. కానీ మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన వాళ్ళు అని మనకు లేకుండా వాళ్ళకి పెట్టే గుణం అనేది మాన. సో ఇందుకే నేను మానవ కులంలో పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇక్కడ నేను చెప్పుకుంటా కూడా నేను గర్వంగా చెప్పుకుంటా నేను మాల ఎస్సీ అని చెప్తా. కానీ కొందరు కులం చెప్పడానికి కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కులం చెప్తే ఏమనుకుంటారో ఏమో. కానీ నేనైతే అట్లా అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఇప్పుడు లాక్డౌన్లో చాలా సార్లు హెల్ప్ చేయడం జరిగింది అనాథ వాళ్ళకు కరోనా టైంలో. నాకు ఎవరు లేకుండా నాకు ప్రైవేట్ జాబ్ చేసి నా వంతు సహాయం నేను చేస్తున్నాను. నేను ఇక్కడ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఒక నాకు పెద్దలు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు ఈరోజు. కానీ అలాంటి సిచ్యువేషన్ మనకి రావద్దు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నేనేం ఒకటి ఏమిటంటే నేను ఇంకా కొంచెం నాకు ఎవరైనా పెద్దలు హెల్ప్ చేస్తే నేను నలుగురు సాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ప్రతి మీటింగ్ కానీ ప్రతి దాన్ని కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు ఇంత మంచి అంటే మాట్లాడాలని ఉంది బట్ టెన్షన్ అవుతుంది. చాలాసేపు టైం అందరికీ ఇంత టైం మీరు అందరు కేటాయించారు కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను ఇంతవరకు అందరి స్పీచ్లు విన్నాను. ప్రతి ఒక్కరి మాటలు గమనించినాను. నిజంగా మనము తెలివిమంతులమే చదువుకున్న వాళ్ళమే ధైర్యవంతులం అన్ని పోరాటాల్లో కూడా ముందుకెళ్తున్నాం ఇచ్చేస్తున్నాం. అయినా మనం ఇప్పటికీ రాజ్యాధికారం సాధించలేకపోయాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఓన్లీ మనము జాబ్ సంపాదించుకొని మన కుటుంబాన్ని పోషించుకోవడం కాదు మిత్రులారా. రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ కళ. మన రాజ్యాధికారం మనం ఎప్పుడు సాధించాలి? ఒక బ్రాహ్మణుడు 5 ఏళ్ళకో 7 ఏళ్ళకో తన పిల్లలకు జంజన వేసి అతనికి సంబంధించిన ప్రతి ఒక్క కుక్కును అతనికి ముందు నుంచి నేర్పించి అలా మెలుగువను ఏమున్నాయి ఎట్లయ్యారు వారు ఏ గ్రంథం ఎట్టుంటుంది మన జాతి ఏంది మన మన కులం ఏంది మన మతం ఏంది అని చెప్పి వివరిస్తుండ్రు. వాడు అదే వృత్తిలో కొనసాగుతుండ్రు పూజారే కొనసాగుతుండ్రు. మనందరం ఇప్పటికీ అతని కింద బానిసలనే కొనసాగుతున్నాం. నాకు అంబేద్కర్ గురించి ఎప్పుడు తెలిసిందంటే ఇంటర్మీడియట్లో తెలిసింది. నాకు ఎవరు ఎప్పుడో లేరు. అంబేద్కర్ సంబంధించిన బుక్ నాకు ఎప్పుడు కూడా దొరకలేదు. ఇంటర్మీడియట్ వచ్చినాక నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఏంటంటే అరే నేను ఈరోజు ఈ తెల్ల బట్టలు వేసుకుంటున్నాం ఈరోజు నేను చదువుకుంటున్నా అంటే అటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి దయ వల్ల నేనా అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష వల్ల నానే నాకు తెలిసింది. అదే నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళ లోపల తెలిస్తే ఈరోజు ఖచ్చితంగా నేను ఒక రాజాధికారంలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీగానో ఖచ్చితంగా నేను నిలబడాలని మాటిస్తున్నాను. గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలిస్తే నేనేం చేసినా చదువు పని చేసినా అని మళ్ళీ చదువుకొని అరే అంబేద్కర్ అప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడు అంత కష్టంగా ఉండి చదువుకున్నాడు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మనం ఎందుకు చదువుని ఇక్కడనే కొనసాగిస్తలేము? ఒక చిన్న చిన్న ఆర్థిక పరిస్థితుల వల్ల మనం చదువు పని చేయాలా? ఏదో చిన్న పని చేసుకొని బతుకన్నా? లేదు. ఫస్ట్ చదువుకుంటే చదువు అనేది పెట్టుబడితో సమానము ఖచ్చితంగా. లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ స్టడీ ఈజ్ లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందుతాం. ఆ చదివిన ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేసిన ఫారెన్ వేయడం ఏదైతే జరిగినాము ఇక్కడ ఇప్పుడు తెల్లబడి నేసుకొని నిలబడగలుగుతున్నా. అంబేద్కర్ ఇజం ఎక్కడ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అని ముందుండి ఆ సమస్య గురించి పరిష్కారం గురించి వెళ్తున్నాం.
మిత్రులారా నేను మీకు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే మన ఇంట్లో ఇంతవరకు రాజ్యాంగం సంబంధించిన బుక్ లేదు అంబేద్కర్ సంబంధించిన బుక్ లేదు దయచేసి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఎట్లయితే బ్రాహ్మణుడు ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలకు జంజలమేచి బుక్కులు పెట్టి నేర్పిస్తుండో మన పిల్లలకు ఏదో కోట్లు పెట్టి ధనమిచ్చి ఏవో ఏది చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ఒక రాజ్యాంగం కలుగుతాడు నేను చాలా సందర్భాల లోపల నేను సంతోషపడ్డాను ఎందుకంటే మన ప్రకాశన నేను చూస్తున్నా ఆ 5 సంఘటన లోపల ప్రకాశనలో ఏర్పడవలసి చూసినా ప్రకాశన నా మాట్లాడుతుంటే నాకు అప్పుడప్పుడు రోమాలు లేస్తాడు ఎందుకు అంటే అన్న ఎప్పుడు చూసినా రాజ్యాంగం లోపల ఉన్నటువంటి పాయింట్స్ మాట్లాడతాడు ఆ అధికారాన్ని ఒప్పించగలుగుతాడు సమస్యను సాల్వ్ చేస్తున్నాడు అంటే దీనికి కారణం ఏంటిది ప్రకాశన గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టి రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రకాశన చదువుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని అధికారంలో ఉండటం వైపు ప్రశ్నిస్తున్నాడు ఇది నా హక్కు నా దళితుల బిడ్డలకు అన్యాయం జరగదు ఇటువంటి చట్టం ఉంది మీరు ఎందుకు పాటిస్తలేరు ఎందుకు అమలు పరుస్తలేరు అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ ప్రకాశన లోపల నేను చూసింది ప్రకాశనని కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అందుకే మనందరం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదవాలి దయచేసి అందుకే నేను విన్నపం ఎందుకంటే టైం ఎక్కడ తీసుకోదలుచుకోండి మిత్రాలా రెండే విషయాలు మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మన ఇంట్లల్లో రాజ్యాంగం సంబంధించిన బుక్కు తర్వాత అంబేద్కర్ సంబంధించిన బుక్కు ఈ రెండు ఖచ్చితంగా మన పిల్లలు నేర్పి మన భావితరాలకు ఉపయోగపడాలి ఇప్పటికీ మన దాంట్లో ఒక ఎమ్మెల్యే నేపథ్యం తెలుసు మీకు ఊరికి చివరగా విసిరేసినట్టు ఉండే పాలవాడలు అక్కడ ఉండి చదువుకోలేని ఎంతోమంది అమాయకంగా ఉండి వారిని వారు పోషించుకోవడం కష్టమైన పరిస్థితులు ఇప్పటికీ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోతున్నాక ఇంకా మనం 80% 90% అమాయకత్వంలోనే చదువురాక మగ్గుతున్నాం కష్ట జీతాన్ని కష్టాన్ని నమ్ముకొనే బ్రతుకుతున్నాం మన జాతి వాళ్ళందరూ ఇది గత 70 సంవత్సరాల ముందే 100 సంవత్సరాల ముందే అంబేద్కర్ గారు చదువుతోనే మన నిమ్న జాతుల భక్తులు మారుతాయని చెప్పారు దాన్ని బోధించు సమీకరించు పోరాడు అని అల్లుకోడు అంబేద్కర్ గారు 100 సంవత్సరాల ముందే చెప్పినా కూడా ఇప్పటికీ మనం బోధించే దానిలో సమీకరించే దానిలో నా అభిప్రాయం అయితే వెనుకబడుతున్నామని అనిపిస్తుంది నేటికి ఈ పరిస్థితులను తీసుకుంటే వేరే వేరే జాతులు ఇవాళ సమాజంలో 5% ఉన్న ఓసీలు ఎన్నో ఏళ్ళుగా రాజ్యాధికారాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు 50% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రాలేదు 18% ఉన్న మనకు మనలో 3% కూడా ఇవాళ జాబులు చేసేవారు లేరు అదే 5% ఉన్న ఓసీల 10% జాబులు చేస్తున్నారు మంచిగా వస్తున్నారు 5% ఉన్న జనాభాలో 10% ఉద్యోగస్తులలో ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ముందరున్నారు మరి 18% ఉన్న మనలో కనీసం 1% కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో లేవు ఎందుకు చదువు అనేది లేకపోయేసరికి చదువు అనేది మనం ఇంకా చదువును మన పిల్లలకు దగ్గర చేయకపోయేసరికి ఇంకా వెనుకబడిపోతున్నాం అందుకనే మన మహనీయుడు చెప్పిన బాటలో మనం నడవాలి మన వారందరికీ చదువుకోవాలా చదువు ఇంకా ఎక్కువగా చదువుకొని బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సమాజంలో మన దళిత జాతులను నిమ్న జాతులను అందరినీ ఐక్యం చేసి రాజ్యాధికారం సాధించినప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుందని చెప్పి నమ్మిండు కనుక ఆ ఆశయం కోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా అట్లాగే గత 10 సంవత్సరాలుగా నేను వన మండలంలో యాక్టివ్గా పనిచేస్తున్నా ఎక్కడో ఒక మండలంలో ఇప్పుడు జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటాయి ఎక్కడో ఒక మండలంలో ఎప్పుడో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కమిటీ వేస్తున్నాం కానీ ఒక 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి మండలం మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకనంటే వారికి ఉన్న ఆస్తులు అమ్ముకోవడమే కళ్ళతోటి చూశాం ఢిల్లీ ప్రయాణం చేసినప్పుడు తెలంగాణ భవన్లో వారు ప్రసంగించింది మాతో కలిసి ఒక 3 రోజులు ఉండి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని రామ్లీలా మైదానం నుంచి జంతర్ మంతర్ వరకు ఎలా సాగింది అన్నది కూడా మేము ప్రత్యక్షంగా అక్కడ రవి గారితోటి దాంతోపాటు చెన్నయ్య సార్తోటి ఇంకా మిగతా దళిత సంఘాలతో అక్కడ నేరుగా చూడడం జరిగింది ఇక్కడ వచ్చి మాట్లాడే ఒక ఉద్దేశం ఏంటంటే ఎస్సీల మీదనే
పెద్ద మొత్తంలో ఈ 2 సంవత్సరాల కాలంలో క్రైమ్ రేట్ పెరుగుతుందని పోలీసులే కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ చరిత్ర లోపల సర్పంచులు ఎంపీటీసీలో ఇంకేదో కావాలి అని అంటే తన వాళ్ళని టార్గెట్ చేసుకుంటా వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఏమని అనుకున్నా కానీ అంత బాధ అనిపించదు. ఎందుకంటే బాధ అనుభవించిన వాడికే బాధ తెలుసు. ఇప్పుడు సంఘం శ్రీరాంపూర్ నుంచి చెప్పిన అట్లాంటి 24 కుటుంబాలు బాధ అనుభవిస్తున్నాయి అనుకొని చెప్పితే మిత్రుడు బాధపడితే బాధ అనిపిస్తుంది. కానీ 3 నెలల అదే దసరా ఉంచి సారంగపూర్ మండలంలో నాగనూరు విలేజ్లో ఒక కుటుంబం 2 దళిత కాలనీలు ఏకమై కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా 5-10 గుంటల భూమి విషయంలో ఒక సెల్ టవర్ వేసుకుంటా కూడా ఇప్పటికీ జడ్చిపోకుండా దసరా నుంచి నిలదొక్కుకొని ముందుకు నాగడం జరుగుతుంది. ఎందుకు నాకు దళిత బాంధవులు ఉన్నారు, ఒక కమిషన్లో సభ్యులు ఉన్నారు, ఒక చట్టం ఉన్నది, దానికోసం నా తమ్మి నేను ఉన్నారో ముందుకు తీసుకుపోవడానికి మన ప్రకాశ్ అన్న గారు నన్ను ముందుకు నడపడం జరుగుతుంది. ఆ బాధ్యత నా కుటుంబం. మీకు చెప్పేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఇదే 10 సంవత్సరాలు మీకు రిజర్వేషన్ ఉంటే మీరు ఓట్లాడండి, ఓట్లు ఎంచుకోండి. కానీ నా జాతిని తీసుకుపోయి ఇంకో జాతికి తాకట్టు పెట్టి మీరు కుర్చీలో కూర్చుంటే మిమ్మల్ని సమాజం క్షమించండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే తన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు గెలిచేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళని టార్గెట్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటూ పోతే ఇవే పంచాలు ఎక్కువ జరుగుతున్నాయి. అరే వాళ్ళని ఉత్తరానికి సపోర్ట్ చేస్తాం, ఇవే జరుగుతున్నాయి. ఎందుకనంటే బాబా సాహెబ్ గారి అంబేద్కర్ ఆలోచన విధానం తోటి ముందుకు పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది పల్లెలలో. ఎందుకంటే సమయం ఎక్కువలేదు కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా కోరేది ఏంటి అని అంటే ఇల్లు ఓన్లీ సేమ్ కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి, బాధ పెట్టకండి. రాబోయే కాలంలో మీరు గెలవాలంటే మంచి పని చేయండి గెలిపిస్తారు. నాకు అన్నగారు ఒక్కటి చెప్పారు, మీ 2 ఊళ్ళల్లో ఎస్సీ సమాజం నుంచి కానీ మీ ఊరి నుంచి కానీ ఒక్కరైనా నెంబర్ రావడానికి ఉన్నారా అని అడిగాడు. నేను ధైర్యం చెప్పాను, అన్న నేను నా కుటుంబం తప్ప ఎవరు ముందుకు రారు, నేను ఒక్కరిని వచ్చినా నేనేమన్నా తప్పు చేసేది ఉంటే పోలీసులతో ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్పాను. ఇప్పటికీ కేసు నడుస్తుంది, కోర్టులో కేసు వేసాం, కానీ భయపడే ఛాన్స్ లేదు. ఎందుకనంటే వారు ఇచ్చిన ధైర్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సంఘం శ్రీరాంపూర్లో కూడా 24 కుటుంబాలు భయపడవలసిన అవసరం లేదు. ఒక కుటుంబమే భయపడతలేదు అంటే 24 కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థమవుతలేదు. మీకు ఆ ధైర్యం ఉన్నది కానీ ఆ ధైర్యాన్ని మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చెన్నై గారి ఇక్కడికి వచ్చిండు, ఎందుకు వచ్చిండు? నిర్విరామంగా 20-25 సంవత్సరాల నుంచి పోరాటాన్ని ఢిల్లీ గద్దెల వరకు తీసుకొని పోయిండు. ఆ రోజు కత్తి పద్మారావు గారు ఏం చేసిండు? చూండూరు హత్య కేసు లోపల సుప్రీంకోర్టు బెంచ్ మీద ఊరికి తీసుకొచ్చిండు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ న్యాయ కొడుతున్నటువంటి సభ్యులు మన సభా వేదిక మీద ఉన్నారు. అలాంటి వేదికని ఇప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తీసుకొని వచ్చి అదే సంఘం శ్రీరాంపూర్ కానీ లేదా సారంగపూర్ మండలం కానీ తీసుకురావాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు సభకు మరోసారి ధన్యవాదాలు. మరి పారిశ్రామిక కొట్లాడి తన భూమిని తనకు ఇవ్వడం జరిగింది. అది కమిషన్లో కూడా వెళ్ళడం జరిగింది. అందరికీ కమిషన్ నుంచి నోటీసులు ఇస్తే గజగజ వంటి మరి కాళ్ళపల్లి కావడం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా ఒక 2-4 పంటలు కూడా పండించి కూడా చేసింది. ఇప్పుడు ఏంటంటే స్వతహాగా మరి తన భూమిలో తను చేసుకున్నటువంటి అవకాశం కలిగింది. ఎంత కరుతాగ్యం అంటే ఆయన భూమిని ఆయన చేసుకోకుండా చేయడం, దాన్ని మన మీద ఆయన భూమి తెప్పించడం, అంటే ఇది గొప్పతనం కాదు, తన భూమి అది మనం చేసింది ఏం లేదు. కానీ అట్లాంటి సందర్భం చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇప్పుడు తను చెప్పింది కూడా సెల్టవర్, తన భూమిలో సెల్టవర్ ఏమి లేకుండా మన వాళ్ళనే మొత్తం వాళ్ళని ఎగేసి ఆయన సొంత భూమిలోకి పోకుండా చేస్తే నాలుగు వస్తే నేను అడిగిన వాస్తవంగా మరి నీ కులం కానీ ఎవరన్నా జనరల్గా కులం బలం అంటాం కాబట్టి గ్రామంలో ఎవరైనా ఉండాలని సపోర్ట్ అంటే అన్న నాకు ఎవరు లేదు సపోర్ట్ అంటే అంతా నాకు అనిపిస్తున్నారు. నేను సమస్యలంతా స్టడీ చేస్తే న్యాయమైన సమస్య ఉంది కాబట్టి ఎవరు రాకుండా నేను నీకు సపోర్ట్ ఉంటాను. న్యాయమైన సపోర్ట్ వస్తే బాధ్యత జిల్లా ఇబ్బంది ఉంది కాబట్టి నేను దాన్ని మరి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దాంట్లో సెల్ కవర్ వేస్తున్నాము. అక్కడ సెక్రటరీ గారు మరి ఎన్ఓ శుభకపోతే సీరియస్ అనేది ఎస్ఎస్టీ కేసు పట్టిస్తా, నీకున్నటువంటి చట్టం మీద న్యాయం మీద రూల్స్ జరుగుతాయని చెప్పి ఇప్పించి మరి వారిని పర్మిషన్ కూడా ఇప్పించి మరి దాన్ని ఈరోజు ఆ సెల్ టవర్ వేసుకోవడానికి కూడా అన్ని విధాలుగా కల్పించడం జరిగింది. ఇది గొప్పతనం కాదు, తన బాధ చెప్పిన తప్ప వేరే కాదు. ఇంకా ఎవరైనా దయచేసి ఉంటే మరి చెప్పాలనుకుంటున్నాను.
ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా పే బ్యాక్ ద యువర్ సొసైటీని పాటించినట్లయితే ఇవాళ అన్న అన్న అన్నట్టు గ్రామాల్లో చాలా మట్టుకు మన వాళ్ళు మన మీదనే ఉసుగొలిపి మన వాళ్ళు మన వాళ్ళు మనల్ని పతనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఒక చిన్న సంఘటన ఇస్తా మా గ్రామంలో అంబేద్కర్ గ్రామంలో నడి సెంటర్లో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టడం జరిగింది మిత్రులారా. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అయితే మళ్ళా జనరల్లో నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మన గ్రామంలో ఉన్న బీసీ నాయకులు ఓసీ నాయకులు నాకు ఒక చిన్న పార్టీ పెట్టి ఆ పార్టీలో వినిపించుకొని నెల రోజుల ముందు ఎలక్షన్ ఉన్నది నాకు ఏం చెప్తారంటే నాయన నువ్వు జనరల్లో పోటీ చేస్తున్నావు కదా మరి నువ్వు అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టాను కదా పెట్టాను మరి ఆ విగ్రహం తీసేసినట్లయితే నీకు తప్పకుండా ఓట్లు పడతాయి ఒకవేళ విగ్రహం తీయకపోతే నీకు మాత్రం ఓట్లు పడాయి నీకు 100 ఓట్లు దాటి మాత్రం బాగా అని చెప్పి బీపు సోదరుడు రెడ్డి సోదరు నాకు టార్గెట్ చేయడం జరిగింది. అరే నేనన్నా నాయన అంబేద్కర్ వ్యక్తి నా ఒక్కళ్ళు నువ్వు సొంతం కాదు కదా నాయన నీ బీసీల కోసం రాజ్యాంగం రాసిండు ఓసీల కోసం రాసిండు ఇలా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ఉన్నది ప్రజలందరికీ రాజ్యాంగం రాసిండు అందులో నాకు కూడా హక్కు ఉంది నీకు కూడా హక్కు ఉందని చెప్పడం నేను జరిగింది అన్నట్టు ఆయన వాళ్ళు లేదు ఇప్పుడు నీ ఓటర్ ముఖ్యమా లేకపోతే నీకు అంబేద్కర్ ముఖ్యమంటే అని నన్ను టార్గెట్ చేయడం జరిగింది మిత్రులారా. నేను చెప్పిన ఓటమిని 100% 100% అంగీకరిస్తా తప్ప అని అంబేద్కర్ విగ్రహం తీసే ప్రసక్త లేదని చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పి ముందుగా చెప్పినట్టు మిత్రులారా ఇవి ఇటువంటి విషయాలకు చాలా సంఘటనలు జరిగినాయి. ఈ గ్రామాల్లో ఆడవాళ్ళు ఏమంటారు అంటే గ్రామాలకు పోతే ఏమిటో అంబేద్కర్ విగ్రహం చేసి నువ్వు మా ఆయన ఊళ్ళో పెడితే ఆవిడ నువ్వు పొద్దుగా ఆవేసి మీ అంబేద్కర్ ముఖం చూసా అని ఇట్లా ఎలక్షన్ ముందు ఏంటి పోయినా అక్కడ ఆనందం జరిగినట్టు లేదమ్మా అంబేద్కర్ విగ్రహం మీ అంబేద్కర్ అనే వ్యక్తి మీ అందరి వాడు నా అందరి వాడు అని చెప్పి ఎంత చెప్పినా కాదలేకుండా మనల్ని కూడా అటు పక్క పోయి మనల్ని పంపుకొని అన్నాడు అవరా నువ్వు అంబేద్కర్ విగ్రహం ఊళ్ళో పెడతావరా అది ఒక పక్క మనల్ని ఒక్కొక్క వాళ్ళు నన్ను 2 రకాల మధ్యలో నన్ను బాధపడడం జరిగింది మిత్రులారా. అయినా బాధం తట్టుకుని నేను ఎలక్షన్ పోటీ చేసిన చాలా మటుకు చాలా తక్కువ ఓట్లు అందరూ ఒకసారి ఎంపీ చేసి ఒకసారి సర్పంచ్ చేసి మంత్రి పేరు ఎంపెట్టుకొని ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఊళ్ళో పెట్టడం వల్ల చాలా ఓట్లు ఇవాళ ఊరు చాలా మంది ఎప్పుడో జరిగినట్టు అంటే మన వల్ల అటు అమ్ముడు పోయి ఊళ్ళో వాళ్ళు నాకు ఓడలేకపోవడం ఇలాంటి సమయంలో జరుగుతాయి కాబట్టి మిత్రులారా చాలా గ్రామాల్లో ఇవి ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ విషయాలు మర్చిపోదాం మనల్ని మనం సహాయం చేద్దాం. అంబేద్కర్ అని చెప్పినట్టే ఫేదాగ్గా ఎవరు చూడండి చెప్పడానికి మిత్రులారా నీకున్న సమయాన్ని నీకున్న తెలివిని నీకున్న జ్ఞానాన్ని నీకున్న డబ్బును నీ సమాజం కోసం ఉపయోగించాలని దయచేసి దేశం చెప్తున్న మిత్రులారా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రాబోయే తరుణంలో ఖచ్చితంగా మన రాజ్యాధికారం రేపు పోవాలంటే ఖచ్చితంగా మన వాళ్ళే మనల్ని కాలువట ఇంకా గుంజే ప్రయత్నం మాత్రం మాకు మానుకోండి నీకు సాధనైతే ముందుకోండి సాధ కాకపోతే ఎదుగుకున్నాను కానీ పోయేవాడిని మాత్రం ముందుకోండి అని చెప్పి సభాముగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆప్యాయంగా పిలవగానే అన్న మేము జగిత్యాల జిల్లాలో చాలా కాలం ఏంటంటే ఒక మానవ సమ్మేళనం అందరం కలిసి కూర్చొని ఒక ఆప్యాయంగా మనం మాట్లాడుకున్నాము దానికి ఒక వేదిక కావాలి. వాటికైన ప్రకాష్ అన్న పిలిచిండే కొందరు ప్రకాష్ అనే వాళ్ళ పల్లెదైంది అని అనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ నా యొక్క అభిమానులు అందరు మన వాళ్ళు అంటే వాటికి వచ్చి అన్న ఏందన్న ఎందుకు అడుగుతారు అంటే అందరూ మనం కూర్చోండి మరి మనం సంఘటితంగా ఉండి మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సదుద్దేశంతో మరి దానికి మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి చెన్నయ్య గారు జాతీయ అధ్యక్షుడు చెన్నన్న నేను చెన్నన్న కలవాడి చెన్నన్న నాకు ఒక 1000 సార్లు తెలుసు ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే వాస్తవ వారిని మన మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివీ రావు గారు వారితో తిరిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలామంది నేను ఎవరిని విమర్శించట్లేదు మరి మిడిమిడి జ్ఞానం తోటి ఏంటంటే ఒక కమ్యూనిటీని ముందేసుకొని కమ్యూనిటీని వాడుకొని మరి దాన్ని దుర్వినియోగం చేసి ఏదో కార్యక్రమం చేసినట్టు చాలా మంది వ్యక్తులున్నారు అది నేను ఉన్నారు అంటలేను లేదు అంటలేను కానీ అట్లాంటి కాకుండా ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి ఒక అన్నగారిని అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు తను ఎంత మార్చాలంటే తను ఏ చెడాలట్లేదండి ఇప్పటికీ నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను చెడాలట్లు అంటే ఆయన ఒక మంచి కోరుకోవాలి ఒక మంచి చేయాలంటే ఉద్దేశంతో మన మానవాళి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు వీళ్ళందరినీ నేను పిలిచి ఒక మీటింగ్ కన్వే చేసి మరి ఒక మనము అందరం సంఘటన అయిపోయి
कार्यक्रम रूपकल्पना चिंत पिलू इंदे वाले बाध्यता वाल मनमंदर मुझे नड़पा कार्यक्रम मरी नल कार्यक्रम जरूरता दी मरी अंत दूर रोज मुझे रहा वास्तव में अगर निर्णय वो अगर निर्णय वो फोन पड़ी नैने वाले सविन गौरव नैन आह्वाचना आह्वाचना ना नागंटे जिला कलेक्टर गारी काफर उड़े आई तम पंपी वाली अगर मरी अकामडेशन कल मन वाली दिशा निर्देशन चपेट निजें चाल कल मन वाली वास्तव में अंदर पन उदी पनी लेकिन इवे मीटे रातर निजें पन लेकिन चला मंदिर मीटे उतर दाँ चूसकोनी मैं वाल रुकान इवा वो एट वो रूल याबा मूड मंदिर अच्छे मन मन वाली संघटित नायकत्व अब तपक आयकत्व मैद मन कम्यूनिटी अंदर नमक उड़ा अट्ला नमक व्यक्त मैं चंदन गार अला रवण गार वेदर इकड़की वाल मनलिए नमकस्थ मैं ना जमा मन को पेदरक वाल विद्या लेकिन वाल मन को अब अपग्चित पन चाल बाध्यता पन मन उन्नत वर्ग वाला पिल लोपल पाचेवा अटे वीलु नमकस्थम मरी समय लेटी वास्तव को अंदर दाड़कोचि जगचाल हेड क्वार्टर उ నేను రీసెంట్ గా ఏంటంటే డిస్ట్రిక్ట్ వెజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కూడా తిరిగి ఫిలియర్స్ తర్వాత గజెట్ ఆఫీసర్ నుంచి మళ్ళీ కూడా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది అన్నారు పెద్దలు అంబేద్కర్ మన వెంకటనారాయణ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ కూడా మరి సోర్స్ ఏదో మాట్లాడుతున్నారు ఎంత లక్షణాలు అంటే అనగారిన వర్గాన్ని మరి వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కలల్ని అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి విద్యని పేదరిక వల్ల బయటికి రాలేక ముందుకు పోలేక అనగారుతున్నటువంటి వర్గాన్ని మరి పైకి తీసుకొచ్చేటువంటి సదుద్దేశంతో మరి శ్రేయస్ స్థాపించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి మీద కూడా అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా మన తమ్ముడు రాజన్నట్టు ఈ సందర్భంగా మాల యావత్తు మాల మహానాడు మాల కుల వాళ్ళందరూ కూడా ఈ వేదిక పరిచయం తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వర్గ విభేదాలు కుల విభేదాలు చూడలేదు తను దళిత దళితుల సంబంధ వర్గాలందరూ కూడా బాధపడమని చేసేది అట్లాంటి మరి అంబేద్కర్ చెప్పిన పోలే ఏ కులానికి చెందిన వాళ్ళు కానీ ఏ మతానికి చెందిన వాళ్ళు కానీ మనం వాళ్ళని గౌరవించాల్సిన అవసరము ఎంతగా ఉందని చెప్పి అట్లాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సోదరులారా నిజంగా కూడా మరి మనం అందరం ఒక్క దగ్గర కూర్చోవాలంటే చాలా కష్టం మనం అందరం అనుకుంటే కూడా చాలా ఈజీ అందుకని ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేనున్నా అందరూ ఉన్నారు కానీ మనకు కూడా మరి రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ మనకు సపోర్ట్ అవసరం ఒక ముద్దం ప్రకాష్ అన్నవాడు చేస్తే అయ్యేది కాదు ఇది మనం అందరం కూడా సంఘటితంగా సంఘటితంగా ఉండి చేస్తేనే మనము అభివృద్ధి చెందుతాము మరి అప్పుడే మనము సమాజంలో ఉన్న పురోగతి చెంది ముందుకు పోతాము మనకు సపోర్ట్ అవసరం ఒకరికొకరు సపోర్ట్ అవసరం అందుకని ఏంటంటే ఒక పరిష్టమైనటువంటి కాంక్రెట్ ఉన్నటువంటి మన చెన్నన్న తర్వాత రాజన్న ప్రవణాలను అందరం మనం పనిచేయడానికి ఉండాలి అన్నట్టు ఏంటంటే మరి స్ప్రెడ్ చేసేసి మనం వాస్తవం గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు వేసుకొని మనం ఒక పిల్లలకి మనం ఒక బాధ్యత అప్పటి పొద్దులుగా వెనుక ఉండి నడిపించినప్పుడు తప్పకుండా జరుగుతుంది ఈరోజు ఇంతమంది వచ్చారు మరి ఇంత ఆనందంగా ఉంది ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న ప్రతి మండలం సంబంధించిన వాళ్ళు నాకు కలిసి ఉన్నారు నేను ఫోన్లలో మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మరి వాళ్ళతో కలవకపోవడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఏంటంటే సంఘం శ్రీరాంపురం సోదరులు సోదరి మనులు అందరూ వాస్తవంగా విపక్ష గురై కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం వాళ్ళు ఇవాళ వర్షలు ఒకటే చెప్తున్నారు సోదరులు
నిజంగా ఎవడన్నా మనవాడు మన వాళ్ళ మీద ఇట్లాంటి కార్యక్రమం చేస్తే మనమే వాళ్ళకి వెళ్తాం. మీకు సమర్పకంగా చెప్తున్నా, నేను ఈ రోజు సంఘం సేవకుల నుంచి మీరే రండి, నేను ఎవరు కూడా చెప్పలేదు చెప్తున్నా, తరగతి చెప్పినా సోదరులు మీరే రండి. సేమ్ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ మన సర్పంచ్గా ఉన్నారని మనకు తెలియదు. అదొకటి మీకు ప్రత్యక్షంగా సాక్షిగా చెప్తున్నా నేను. అట్లాగేంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు వారం రోజులకు కేసు ఇస్తారు కాదండి. సోదరులు మాట్లాడితే నేను కాన్ఫరెన్స్ పెట్టి ఎస్ఐ గారికి కాన్ఫరెన్స్ పెట్టి చట్టం పెట్టి సెక్షన్ అడ్రాసిస్ 2015 అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 1989 యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 ప్రకారం నౌకరు ఉంటుంది. నేను డిఎస్పీనప్పుడు కేర్ చేస్తా, ఇంకోళ్ళని కేర్ చేస్తా అంటే ఆ యొక్క ఉద్యోగం నౌకరు ఉంటుంది. మీరు దానికి మరి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి నేను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి మరి వెంటనే ఒక గంటలో పట్టిన కేసు రిజిస్టర్ చేసేస్తాను. తద్వారా మరి ఎన్నో సమీకరణాలు ఎన్నో మరి ప్రెషర్స్ మరి అధికారులు మన ఉన్నాయా లేవా అది వేరే సంగతి, కానీ దాన్ని ఎంతో విధంగా సాగా చేసి మరి మన వాళ్ళకు సాటిస్ఫై లేకుండా చేస్తే మరి దాని మీద కూడా అభినందిస్తే మన రాష్ట్ర మొత్తం మనం కూడా అక్కడ కలలేదు. ఎప్పుడు కూడా మీరు అనుకోకండి, మీ యొక్క పిలుపునిస్తే వందలాది మంది ఈరోజు మరి అక్కడికి తల్లి వచ్చారు సంఘం శ్రీరామ్ పదకు. ఎప్పుడైనా కూడా అన్యాయం జరిగినప్పుడు వస్తారు వాళ్ళు, వెళ్ళేవరకు రావాలి. అది న్యాయమైనటువంటి నిజమైనటువంటి సమస్య కాబట్టి ఏంటంటే అందరు వస్తారు. ఈ వేదికపై చెప్తున్న సోదరులారా, ఎప్పుడు కూడా మనం తప్పుడు కేసులో వైపు పోవద్దు, మనం న్యాయంగా ఉండాలి. మాలను పిలుస్తారు అంటేనే న్యాయస్తులని చెప్పి మరి ఈ వర్గం అంటేనే ఒక బ్రహ్మాండమైనటువంటి పేరున్న వర్గం అని చెప్పి సమాజంలో పేరుంది కాబట్టి అంటే మనం కూడా చెడు వైపు కానివ్వండి, తప్పుడు కేసులు కానివ్వండి, అట్లాగేంటంటే ఉన్నత వర్గాల్లో మన చెప్పు చేతుల్లో ఉండి మనం మరి మనిషి మనమే వెనుకకు కొట్టుకొని మనిషి వాళ్ళే మన కాళ్ళు కనుక్కొని వెనుకకు పోతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం సృష్టించుకోకుండా మనము ముందుకు పోవాలంటే మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం తప్పుడు కేసులు వైపు పోవద్దు. న్యాయంగా ఉన్నట్టు నేను కాదు తెలుగులో ఎవడైనా చేస్తాడు, చట్టం ఉంది, న్యాయం ఉంది, కఠినమైనటువంటి చట్టం ఉంది. ఈరోజు వాటన్నిటికీ సోదరుడు మన లాదర్స్ అన్నట్టు ఏంటంటే మనం చదవాలి, రాష్ట్రంగా రాజ్యాంగాన్ని పెట్టుకోవాలి. బాబా సంబంధించి స్ఫూర్తి ఏంటిది, మనం ఏం చేయాలి, మనం ఇంకా తాగించి మన పని రాజు చేసుకుంటూ రాష్ట్రంలో పని లేకుండా ఉంటారు, చాలామంది వస్తారు అది లేదు. మనం పని ఉంటాం కాబట్టి పనితో పాటు ఎప్పుడైనా కూడా మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఒక ఆప్యాయన కలిగి ఉన్నది కాబట్టి ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు, మన అందరి వాళ్ళు ఉన్నారని చెప్పి మనం వాళ్ళని చేసుకోవాలి. అట్లా ఏంటంటే మరి రాష్ట్రంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. సోదరులు మనం అన్నట్టు ఏంటంటే పార్టీలకు అతీతంగా మన వాళ్ళు బీజేపీ ఎంపీడీసీ ఉన్నారు, మరి చురుగ్గా పనిచేసేటువంటి మన అనంత్ కుమార్ బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా ఉన్నాయండి. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన ఎస్సీ సంక్షేమం కొరకు రాజ్యాంగ బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి ఒక అధికారుల ప్రకారంగా మనకు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఆ లక్షల కోట్ల బడ్జెట్ తప్పకుండా వాళ్ళు ఇవ్వాల్సింది. మన గవర్నమెంట్ ఉన్నటువంటి మన వాళ్ళ మద్దతు ద్వారా మనం అందరం కూడా పుంజుబద్ధమై మరి వాటన్నిటి కూడా సద్వినియోగం తీసుకోవాల్సిన అంశం కూడా మనం ఎంతో ఉందని నేను చెప్తున్నా. నేను నిజంగా చెప్పాలంటే చాలా స్కీమ్స్ కూడా వాస్తవం ఏంటంటే లాక్స్ అయిపోతున్నాయి. అట్లాంటివి కాకుండా మనం కులం బలమే, కానీ మనము ఎవరిని విమర్శించడానికి కొరకు ఇక్కడ ఉన్నది కాదు. మనం ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు విమర్శించలేదు, మనం ఏ విధంగా కోరలేదు. మనలో ఉన్నటువంటి ఒక 59 ఉప కులాలతో మనం ఎప్పుడు కొట్లాడలేదు, మనం కొట్లాడడం కూడా మనం ఏం కొట్లాడతాం ఏం కొట్లాడాలి మనకు సంబంధించడం కాదు. వచ్చేటువంటి ఒక మనకు ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఒక అన్ని సదుపాయాలు వసతులు స్కీములు అన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి, ముందుకు పోవాలి అందరం కాబట్టి ప్రత్యేకించి అంటే చెన్నైన ద్వారా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం. ఏంటిదంటే వాస్తవం ఏంటంటే మన సీఎం గారు మనకు రాష్ట్రంలో ఒక 5 భూమిస్తారు, ప్రత్యేకించి మాల వర్గానికి రాష్ట్రంలో గడేస్తాను చెప్పారు అన్నగారు. మీరు ప్రత్యేకించి ఏంటంటే మీరు దీన్ని దృష్టి పెట్టుకొని అది మనం రాష్ట్రంలో కూడా రాష్ట్ర హెడ్ క్వార్టర్లో హైదరాబాద్లో కూడా ప్రతి కులానికి కూడా 5 భూమిస్తున్నారు. మరి అన్ని వర్గాలు ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి ఉన్నత వర్గం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఒక సందర్భంలో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తే 5 మిగిస్తామంటే మాకు 10 కావాలంటే కూడా మరి ఉన్నత వర్గం వాళ్ళు రెడ్డి సమావేశం జరిగినప్పుడు మాకు 10 కావాలని చెప్తే డిమాండ్ చేస్తే 10 ఇస్తామని కూడా
ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి అదే సందర్భంలో కూడా 5 ఎకరాల భూమిని మాలా కమ్యూనిటీ కేటాయిస్తామన్నారు. 1 ఎకరం భూమిని మరి జిల్లా హెడ్ క్వార్టర్లో మాలాలకు కేటాయిస్తామన్నారు. అంబేద్కర్ భవన్కి మనకు జీవ ప్రసారం ఏంటంటే 1 కోటి రూపాయలు తర్వాత ఏంటంటే 1 లక్ష భూమి ఉంది. దాన్ని ఈ రోజు ఏంటంటే ముందేసుకొని మరి మంత్రి గారికి విన్నవించి వారి ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి 1 ఎకరం ల్యాండ్ కూడా మనకు మరి కేటాయించేందుకు అంబేద్కర్ భవన్ కేటాయించేందుకు కూడా కృషి చేస్తా ఉన్నాం. ఆ ఫైల్ సర్క్యులేట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లో మనకు ఎస్సీ స్టడీ సర్కిల్ శాంక్షన్ అయింది. దీనికి అన్ని వర్గాలు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే బాలా మానిక అన్ని ఉపకులాలు అన్నట్టు మనం ఏంటంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇప్పుడు మీటింగ్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళని ఊళ్ళకైనా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. మన కమ్యూనిటీ డెవలప్ కావాలి, మన కులం బలమే, మన కులం అంతా ఐక్యంగా ఉండాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మరి పేబ్యాక్టివ్ సొసైటీ సంఘటన అన్నారు. పేబ్యాక్టివ్ సొసైటీ సందర్భంగా ఒక ఆట వ్యక్తి కానీ మనవాడు కానీ తీసుకొచ్చి ఇంటిగా తీసుకెట్టుకోవాలి. 100 రూపాయలు అందరి దగ్గర తీసుకుంటూ 80 రూపాయలు తీసుకోవాలి, తీసుకోవడం కాదు. అది కూడా పేబ్యాక్టివ్ సొసైటీ అది. పేబ్యాక్టివ్ సొసైటీ అనేది ఒక అభిరణ. వాళ్ళ సందర్భంలో వాళ్ళు దగ్గరికి మన వాళ్ళు వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తున్నాడు, నేను ఫీ తీసుకొని చెప్తలేదు సార్, నేను ఒక బాలకుల బాగుంది సార్ అంటే తప్పకుండా సాధించాలంటే 1000-2000 రూపాయలు మరి ఆయన మనం కన్సెషన్ ఇస్తే కూడా అది పోరాడుతుంది. ఎట్లా చూసుకుంటూ పోతా ఉంటే ఏంటంటే మన కమ్యూనిటీ చాలా డెవలప్ అవుతుంది. మరి సోదరులు అన్నారు 1 లక్ష రూపాయలు సంపాదించినటువంటి ఒక మరి మన మానవస్తులు ఉన్నాను. వాళ్ళు చెయ్యరు, చెయ్యని వాళ్ళని ఊపుగా ప్రశ్నించడం మనకు అవసరం లేదు. ఎవరైతే ముందుకు వచ్చి చేస్తారో వాళ్ళని మనం ముందుకు తీసుకుపోవాలి. మనకు తోచినటువంటి ఒక సందర్భంలో ఉంటే మన వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియజేస్తున్నాను. ఒక జిల్లా హెడ్క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే అందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఇంపార్టెంట్ పర్సన్ చెప్పడం జరిగింది. అంటే ఒక ఈచ్ పర్సన్ ఒక 4 to 5 మెంబర్స్ తీసుకొచ్చేటువంటి ఒక అంటే అట్లాంటి బలం ఉండాలి వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మళ్ళీ మీటింగ్ పెట్టి ఒక్కొక్కరు 5 మంది తీసుకొస్తారు అంటే ఈ హాల్ మొత్తం నిండిపోతుంది. అంటే మనం ఏంటంటే ఒక్కసారి మనం అందరం ఉన్నాము అంత ఐక్యంగా ఉండాలి. ఒకసారి మన సమావేశం కావాలి. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, 42 శాఖలు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఒక సందర్భంలో మనకి కరీంనగర్ పోవాలంటే 52-53 మండలాలు ఉంటాయి. 52-53 మండలాలకు జిల్లా కలెక్టర్ గారు ఉంటే వారిని వెళ్ళాలంటే 4 రోజులు ఉంటాయి. ఎక్కడో గొడవలు ఉన్నట్టు ఇదే సంఘం శ్రీలాపురి వాళ్ళు మరి రిప్రజెంటేషన్ పోవాలంటే 1 పండుగ పడుతుంటే అసలు కలెక్టర్ కలగకపోవచ్చు. అంటే ఈ రోజు ఏంటంటే 42 నుంచి 43 శాఖలు ఉన్నదాన్ని చర్చలు జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు చిన్న సంఘటన జరిగినా కూడా మనం స్పందించి ఏ అధికారులకు రిప్రజెంటేషన్ చేయాలి, ఎవరికి మనం కలవాలి, మరి ఎట్లా పనిచేసుకోవాలని చెప్పి మనం కూడా ఏంటంటే జ్ఞానం ఉండాలి, నేర్చుకోవాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఉన్నాం. ఇప్పుడు 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనం స్పందించి మన వాళ్ళకు పనిచేసేటందుకు సిద్ధంగా ఉన్నాం. 100 రూపాయల జీతం అసలు బాబాసాహెబ్ దేవాలన్న ఈరోజు స్టేట్ మీద ఉండి పెద్దల సమక్షంలో అందరూ ఉండటానికి జ్ఞానవంతుల సమక్షంలో నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే ఇది బాబాసాహెబ్ దయ, వారి యొక్క కృప అని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయికి ఇక్కడికి వచ్చామని చెప్పి మర్చిపోతుంది. ఇప్పుడు ఇలా కోటేశ్వర్ కావచ్చు, ఇంకా కలెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ సీట్లో కూర్చున్నాను తర్వాత ఎవరు నేను సార్ నేను మాలా అంటే సరే 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 నేను తర్వాత పిలుస్తాను తర్వాత మాట్లాడుతూ అంటే కూడున్నారు. అట్లాంటి వాళ్ళని తులను ఉండేసి మరి మన మనుషులు చదువుకోవాలి, మీ దగ్గర చూడాల్సిన అవసరం ఉంది అనాలే. చట్ట ప్రకారంగా కూడా ఒకవేళ ఎవరు మనవడు కానీ వాళ్ళు కూడా మనం పనిచేయకపోతే దూరాల కంటే ఎక్కువ శిక్షించాల్సినంత అవసరం ఉంది. మనం వాడిని మనం సమానించి వెళ్ళాలి. ఇవాడు అదే జరిగింది సంఘర్షణ. అట్లాంటి మరి సమయం వస్తుంది, దేనికైనా కూడా సమయం వస్తుంది, తొందర పడాల్సిన లేదు. ఈరోజు వాళ్ళు బాధపడతారు, తల్లి మీరు బాధపడమని చెప్తారు. ఇంత పెద్ద మనుషులు ఉన్నారు, ఆ బాధ ఉండాలి. ఏం మన ఇప్పుడు జనార్దన్ చెప్పాడు మొత్తం ఊరంతో పడే తప్పడే, కానీ ఊరందరినీ ఒప్పు తిప్పలు పెట్టాడు. చెప్పిన నేను మనం తెలుగున్నాం, తెలుగులో బాగాలి, బాలకమ్మ కంటే ఇంటలెక్చువల్స్ కూర్చున్నాం. ఒక ఇంజక్షన్ అడుగు తీసుకొచ్చినాం, 50 మంది దళితులను దాని పంపుడు దూలమైంది. పంపిస్తే ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను, 20 నాలుగు 50 మంది 4 రైలు 4 రూపాయలు 1 రైలు లాస్ట్కి వెళ్ళినప్పుడు కాకరాలు పంపిస్తాం మనం కొట్లాడాలి.
జరుగుతూ ఉంటాయి. ఇప్పటి మన లోన్లు ఉన్నారు, మన యువకులు అంత తింటలేదు, మనం పనిచేసి పడుకోవడం, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని విమర్శించాల్సిన లేదు, మన వాళ్ళకి మనం తులసించు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మన వాళ్ళకు పనిచేసేటువంటి ప్రభుత్వ వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. మన దాంట్లో కూడా అందరూ మన పుట్టుకు రావాలి, బయటకు రావాలి, చేయాలని తపన ఉండాలి, 10 పైసలు ఖర్చు పెట్టాలి, విశ్వాసంగా పనిచేయాలి. ఇట్లాంటి బయటకు వస్తాం. ప్రభుత్వం ద్వారా ఏది మనకు రావాల్సి ఉన్నా కూడా మనం అందరం కూడా ఏంటంటే కొట్లాడి తీసుకొచ్చుకోవాలి. ఏం రావాల్సి ఉందని మనకు మరి తెలియాలి. ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్నో స్కీమ్స్ పెడుతున్నారు. అంతకుముందు ఏంటంటే ఏదో యూనిట్స్ వస్తే ఒకసారి 2 సార్లు 10 సార్లు పెట్టే వాళ్ళు, కానీ ఫైనాన్షియల్ అకాడమీ టీఎల్లో పడిన అన్ని స్కీమ్స్ పెడుతున్నారు. అందరూ అప్లై చేసుకోండి. ఎక్కడైనా కూడా ప్రైవేట్ వర్గాల నుంచి మన నియోజకవర్గం చెప్పండి, మేమందరం ఉన్నాం ఇక్కడ, అందరూ కూడా తోలివలసి అట్లాంటి సందర్భాల నుండి మనకు ఇవ్వకుండా అన్యాయం చేసినట్టుంటే నా దృష్టి తీసుకురండి. నేను ఇక్కడనే ఒక జిల్లా కలెక్టర్ పక్కకే ఉంటాను, నా ఇల్లు ఒక 4 అడుగుల దూరం, జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ కానీ ఎస్పీ కాంప్లెక్స్ కానీ 4 అడుగుల దూరం ఉంటాను. ఎందుకంటే మన వాళ్ళు భరోసా ఉండాలి, వాళ్ళకి చేసే వాళ్ళు ఉండాలి, మన వాళ్ళకి ఉన్నారని చెప్పి మరి ఒక బలం ఉండాలి. అట్లా మనం కూడా ఎదుటి వాళ్ళకు గౌరవించాలి, మన వాళ్ళకి గౌరవించాలి. నాకు ఏ దుర్దేశం లేదు, నాకు ఏ ఆశ లేదు, నాకు ఏం లేదు. నేను ఒక ఎంప్లాయర్ ఒక గర్షణ ఆఫీసర్ని, ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పెంచింది, నాకు 3 సంవత్సరాలు ఇంకా 6 సంవత్సరాలు ఉన్నా మన వాళ్ళకు చేస్తున్నటువంటి తృప్తి అది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అది గొప్ప కాదు, గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ప్రకాశన గొప్పగా అనవసరం అవసరం లేదు, నా బాధ్యత అది. అట్లాగే మరి ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కూడా, సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీసీ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, సమాజ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ కూడా గురుతరమైనటువంటి బాబాసాహెబ్ గురుతరమైనటువంటి బాబాసాహెబ్ నేర్పించినటువంటి ఒక భావాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. అది బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంటుంది. తప్ప మనం ఏదైనా చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ కూడా ఏమైనా అవసరం లేదు తెలియజేసుకుంటాను. అంటే మరి చాలా కాలంగా మనం అందరం కలగలేదు కాబట్టి ఈ మంచి సందర్భంలో కలిసాం. అట్లాగేంటంటే చిన్నగా పిల్లలు ఎప్పటి నుంచో మేము పనిచేస్తామని కుతూహలంగా ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకి ఏంటంటే పెద్దల చేతుల మీదుగా పనిచేయడం అయినా అని చెప్పి మనం ఒక ఆర్డర్స్ ఇచ్చేసేసి వాళ్ళు పనిచేసుకుంటే కూడా సంతోషం ఉంటుంది. మనం వెనుక ఉండి నడిపిస్తాము. ఒక కమిటీ అనేది అవసరం ఉంటుంది. కమిటీ అనేది ఒక సిస్టమేటిక్ అనమాట, ఒక సిస్టమ్ అనమాట. ఎవరి వాళ్ళు పోతే పని కాదు కాబట్టి ఒక కమిటీ అంటేనే ఒక సంఘం అంటే ఒక సిస్టమ్ అనమాట. ఆ సిస్టమ్ ద్వారా మనం పోతే మనం పనిచేయాలి కాబట్టి ఆ చిన్న పిల్లలు కూడా ఒక ఐదారు కూడా ఏంటంటే మంచిగా అందరం పనిచేస్తామని ఉద్దేశం ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే అన్నగారి చేతుల మీద మరి వాళ్ళకు ఇచ్చేస్తారు. అట్లాగే జిల్లాలో ఎవరు కూడా మన కమ్యూనిటీ కొరకు పనిచేసే ఉద్దేశం ఉంది, ముందుకు వస్తే తప్పకుండా పేర్లు ఇవ్వండి. పెట్రోలి సైడ్ నుంచి అన్నగారికి ఇవ్వండి, వెంకటేశ్వర తరఫున రాజధానికి ఇవ్వండి, రోడ్ల పెట్టిన తరఫున జగిషాల చుట్టుపక్కల ప్రాంతం అంతా నాకు ఇవ్వండి, మేము అన్నగారికి పంపిస్తాం. ఎవరు పనిచేయాలన్నా కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం. ఎవరు పనిచేసే వాళ్ళు కమిటీ మెంబర్స్ అంటే గొప్పలు కాదు, కమిటీ మెంబర్స్ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వారికి ఎవరికి ఏముండదు, పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి సందర్భంగా రాష్ట్రంలో చాలా మధ్యపడితే చాలా లేట్ అయింది. అయినా కూడా ఒక కూర్చున్నారు, మరి రాష్ట్ర అధ్యక్షులు రేవణ గారు మాట్లాడుతుంది, అన్నగారు మాట్లాడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి తిరువంగారు దర్శనానికి మేము అందరం కూడా నేను ఉదనపడి ఉంటాం. ఏదో ఒక యూనిటీని మనం తప్పకుండా కాపాడుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సంఘం సూరాపూర్ ఇష్యూస్ కానీ ఏదన్నా కానీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్నగారు చెప్తారు, రాష్ట్ర అధ్యక్షులు చెప్తారు, తప్పకుండా వెళ్ళేట్టుగా ఉంటాము, వాళ్లకు సహసాలను అందిస్తామని చెప్పేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నట్టు కదా. జై భీమ్, జై మాల, జై జై మాల. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గనక పుట్టకపోయింటి ఈ స్టేజ్ మీద ఈరోజు నేను మాట్లాడేవాడిని కాదు, నాకు ఇవాళ ఈ అర్హత లేదు. ఇందాక మన వాళ్ళందరూ కూడా అన్నట్టుగా మీరా అంబేద్కరిస్తులు, మీరా మా జాతి నేతలు, మీరా అంబేద్కరిస్తులు, మీరా మా జాతి నేతలు. మనందరూ కూడా అంబేద్కరిస్తులు అని చెప్పి చెప్తాం, కానీ కొంతమంది చర్చకు పోయి దశాభాగం వేస్తారు, కొంతమంది మరి కొంతమంది ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రాగానే తిరుపతి పోయి ఉండిలా చేస్తారు డబ్బులు అన్న
అందుకనే మనందరం కూడా జాతి కోసం పనిచేస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాన ప్రకారం పనిచేస్తాం. అందుకనే అంబేద్కరిస్తాం అని చెప్పి చెప్పుకుంటాం. ఈ దేశంలో ముగ్గురే ముగ్గురు రాజులు పుట్టారు. మొట్టమొదటి రాజు గౌతమ బుద్ధుడు, రెండవ రాజు జ్యోతిరావు పూలే, మూడవ రాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమే మనమందరం. మరి నా పేరు తాళ్ళపల్లి రవి. నేను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చల్ల మండలం మారుమూల ప్రాంతంలో ఒక అడవి ప్రాంతంలో ఒక తండ ఉంటుంది. ఆ తండలో వ్యవసాయం చేయరాకపోతే మా తాత ముత్తాతం పోయి అక్కడ ఎస్టీలు వ్యవసాయం చేయడానికి మా తాతకు ఒక ఇంత ల్యాండ్ ఇచ్చి అక్కడ వ్యవసాయం నేర్పించుకొని మమ్మల్ని కూడా వాళ్ళతో పాటుగా తండల్ని ఉంచారు. తండలో పుట్టినటువంటి నేను ఈరోజు చెన్నన్న గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మీ దగ్గరికి వచ్చినందుకు మేము మీరందరూ నన్ను సగౌరవంగా సన్మానించి నన్ను ఆదరించినందుకు శిరస్సు వచ్చి ఒకసారి మీకు జయమేమి తెలియపరుచుకుంటా ఉన్నా. నేను ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా సెలవు సెక్రటరీ ముట్టడి చెన్నన్న గారు చేతిలో గంట నడుముకి తాతాకు మెడలో గంట మూతికి ముక్త చేతిలో గంట పట్టుకొని ఊపుకుంటా పోతామంటే నేను ఆ రోజు సెక్రటరీ ముట్టడి కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వదిలి గుర్రాలతో తొక్కించి మరి వాటర్ ఫోర్స్ తో కొడతామంటే అంత దూరంపై ఎగిరి పడతా ఉన్నారు అందరు కూడా. మేము కొంచెం దూరంలో ఉన్నాం, జనం అందరూ కూడా ఇంటి మళ్ళీ ఉన్నారు. 6 లక్షల మంది హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయింది. మరి జనం ఇంటి మళ్ళీ ఉన్నటువంటి జనం అందరూ కూడా అటుమల్లారు మొత్తం కూడా. ఏం జరుగుతుంది అక్కడ? ఇంటి జనం అందరూ కూడా అటుమల్లి ఉన్నంత ఇంటి మళ్ళీ వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ అయిపోయింది, అసలు ఏదో నాకు అసలు తెలుస్తలేదు ఏం జరిగింది అక్కడ అంటే చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత మేమందరం కూడా ఉరికి పారిపోయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఎక్కి వెళ్ళిపోయాం. పోయిన తర్వాత తెల్లారి పేపర్లో చూసాం, టీవీరావు గారు తల పడిపోయింది, చిన్నన్న గారి వెన్నెముక ఇరిగింది, గోపతోడి నారాయణ, పానవి శేషయ్య, ఎట్టి సత్యనారాయణ, సుదర్శన అనే రెండు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యి కొంతమంది చనిపోయారు. అనేక మంది చెప్పులు ఊడిపోయినాయి, బూట్లు ఊడిపోయినాయి, బట్టలు చినిగిపోయి చాలా భీభత్సంగా హైదరాబాద్ అంతా కూడా దిగ్బంధమైన తరుణంలో అప్పటి నుంచి భీమిరావు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత పౌండర్లో సభ్యుడే ఉండే చెన్నన్న గారి నాయకత్వంలో జంట నగరాల కుదుమ సింహం అని చెప్పి పిలిచే టైంలో స్టేజీల మీద మైక్ అందుకుంటే రెండు రాష్ట్రాల్లో చెన్నన్న గారు మైక్ అందుకుంటే సింహం గర్జించినట్టుగా ఉండేది ఆ రోజుల్లో. మరి అలాంటి సింహం యొక్క నాయకత్వంలో ఈరోజు నేను బాలమ్మ ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాకు ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు, కారు లేదు. నేను బస్సులో వస్తా, రైల్లో వస్తా, కార్లలో వస్తా, అవసరం వస్తే చెన్నన్న గారి నాయకత్వంలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో విమానంలో కూడా పడినటువంటి ఘనత మాలమాలడు పీవి గారి నాయకత్వంలో అంబేద్కర్ వారసులుగా నేను అందరూ కూడా ఎదిగాను చెప్పేస్తా. నేను ఒకేసారి ఎల్లుడి బిడ్డ మీద రాయించుకొని స్టేజీల మీద కూర్చొని నేను మాలమాలడు నాయకుని చెప్పుకోవడానికి రాలే. నేను మండల అధ్యక్షుడిగా చేశాను, డివిజన్ ప్రధాన కార్యదర్శిగా చేశాను, డివిజన్ అధ్యక్షుడిగా చేశాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశాను, జిల్లా అధ్యక్షుడిగా చేశాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశాను, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రానికి మీకు బానిసలుగా పనిచేయడానికి నేను జాతి కోసం జాతికి ముందుంటే నేను పట్టితో పెట్టడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పేస్తాను. నేను తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు నాగార్జున సాగర్లో డెత్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు వాటర్ ఉంటే ఆంధ్రాకి డెల్టా నీళ్ళకి నార్మల్ నీళ్ళు తీసుకుపోతా ఉంటే గోదావరి నుంచి నాగార్జున సాగర్ దాకా 100 కిలోమీటర్లు 100 మంది తోటి పాదయాత్ర చేస్తా ఉంటే అందరు ఉండదు వాడికి నడిచేలాగా నీళ్ళు అయిపోతే డ్యాంలో అన్నారు. అయిపోతే అయిపోయినాయి, ఒక పోరాటం చేయాలి. పోరాడితే ఏం పోయేది ఏం లేదు, ఆ నీళ్ళు అయిపోతాయి తప్ప అని నేను గోదావరికి రాగానే తెల్లారి హైకోర్టు తెప్పించింది. డ్యాంలో డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా కానీ తర్వాత పొలంలో కానీ నీళ్లు తీసుకుపోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు తీర్పించింది. మాలమాలడు పాదయాత్ర జేఏసీ పాదయాత్ర పాద ధర్నా తెగపరితమే హైకోర్టు తీర్పు అని చెప్పి
మొట్టమొదటిగా కేజీ టు బీజేపీ మొట్టమొదటిగా అమలు కావాలని చెప్పి వాడ పెళ్లిన ఆంధ్ర నడిబొడ్డు మాటలు ఏదైతే ఉన్నదో అక్కడ కృష్ణారాజు బిచ్చి కానిచ్చి నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ దాకా చెన్నత గారి నాయకత్వంలో ఒక పాదయాత్ర చేశాను. 3 ఎకరాల భూమి డబల్ బెడ్రూము తర్వాత కేజీ టు బీజీ ఇమీడియట్లీ అమలు చేయాలని చెప్పి ఒక పాదయాత్ర చేస్తే ఇమీడియట్లీ ప్రభుత్వం చలన వచ్చి ఒక 50-60 ఎకరాలు నా ముందులే తన పిలిచి ఎక్కడ పంచుతున్నాను అని చెప్పి పాదయాత్ర అని చెప్పి వచ్చారు. అక్కడ ఇక్కడ చెప్పారు ఎవరన్నది సంఘంలో ఇక్కడ కులం ఒక వెలివేత జరిగిందని చెప్పి మరి దేవరకొండ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా అక్కడ బీసీలు మానవులు ఒక మాల ముత్యాలం ఉన్నది పావురాల గుట్ట ఉన్నది ఆ పావురాల గుట్ట మీద మాల ముత్యాలం అప్పుడు పెట్టారు. కిందనే బీసీల శాఖల పుడింది రెండో దాని పక్కనే ఉంది. అప్పుడు ఏమంటే ఇక్కడ మీ మానవులు మాదిగలు మా గుడి మా మా గుళ్ళ దగ్గర పెట్టుకోదని చెప్పారు. అయితే అయ్యా మరి అక్కడ గుట్ట మీద నన్ను పెట్టుకుంటే కావాలన్నా గుట్ట మీద పెట్టుకొని మంచిగా డెవలప్ చేసి అక్కడ గుడి పెట్టుకొని మాల ముత్యాలం అని పెట్టుకొని వాళ్ళు గుడి కార్యక్రమాలు చేసుకుంటా ఉండే మీరు అక్కడి నుంచి మూత్రం పోస్తే మాకు కిందికి వస్తుంది మీరు అక్కడ ఇస్త్రాల నుంచి మా గుళ్ళ మీద పడుతున్నాయి చాలా అక్కడ ఉండడానికి వీలేదని అప్పుడు గుళ్ళ కొట్టి అప్పుడేమో ఎలా కొట్టి ఊరు పెట్టి మళ్ళీ ఇప్పుడు మొదల ఊరు సంటకు వస్తే ఆ గుడి మాకే కాలం మీ కింద కట్టుకోరని చెప్పి గుడి గుళ్ళ కొట్టి మనల మీద 100 మంది మీద బ్యాండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎంఆర్ఆర్ సార్. ఆ తర్వాత ఏదో పేపర్లో నా స్టేట్మెంట్ చూసి రాజారావు అనే కాలేజీ లెక్చరర్ అక్కడ అతను చూసి బాబు నువ్వు ఏం చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు అని నాకు ఫోన్ చేశాడు. సార్ నేను గురుకుల పాఠశాల స్టూడెంట్ని నేను మాలమాడ జిల్లా అధ్యక్షుడిని చేస్తా ఉంటే నువ్వు బాగా చేస్తా ఉన్నావు ఒకసారి మా దగ్గర ఒక సమస్య ఉంది వస్తావా అని అడిగాడు. వస్తాను కానీ జనం వస్తారా సార్ అక్కడ నేను వస్తే జనం వస్తారంటే ఒక 2 ఆటోలు జనం అయితే నేను తెప్పేయగలుగుతానని ఆ తీసుకురమ్మన్నాడు సార్. అంటే వాళ్ళు 2 ఆటోలు అంటే 6 ఆటోలు జనం వచ్చారు. April 14వ తారీఖు ముందు రోజు అక్కడ బస్ స్టాండ్ దగ్గర పర్రున సొక్కచించేసి రోడ్డు మీద బస్ స్టాండ్ మీద బారిన పడుకున్నా ఆటోలు మొత్తం ఆటోని బట్టి జనం అందరు కూడా చూస్తున్నారు శవాన్ని చూస్తున్నాడు కూర్చున్నాడు ఆ శవం ఫోటో పెడతా మీకు కూర్చుంటే 2 గంటల సేపు కూడా ఎవరైనా ఎండలో పద పద మాడిపోతుంది తోలు ఊడిపోతుంది వెనక ఎస్ఐ ఎక్కుడు లేవలే సిఐ ఎక్కుడు లేవలే డిఎస్పీ ఎక్కుడు లేవలే ఏది లేట్ ఏమైందంటే ఆ 100 మంది మీద బయట ఉన్న కేసులు ఎక్కేయాలి ఆ గుడి గుళ్ళ కొట్టిన వాళ్ళ మీద అట్రాసిటీస్ కేసు కట్టాలి ఇమీడియట్లీ ప్రభుత్వంతో అక్కడ మా గుడి నిర్మాణం చేసుకోవాలి దాని మీద కరెంట్ సప్లై చేయాలి అది మా యొక్క డిమాండ్ అని చెప్తే ఇమీడియట్లీ కలెక్టర్ ఎస్పీ నాతో మాట్లాడితే నేను అక్కడి నుంచి లేచిన అవ అదనమాట స్ఫూర్తి మాల మారడం ఉద్యమం చెందాను నా నాయకత్వం ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలంటే ఎంఆర్ఓ మన అక్కడ సర్పంచ్ల కార్యదర్శి పర్మిషన్ తీసుకోవాలి లేకుంటే కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మన విగ్రహాలు ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి పర్మిషన్లు అవసరం లేదు. నడి రోడ్డు మీద పెట్టచ్చు నడి సెంటర్లో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకంటే ఆయనకి ముస్కేని వ్యక్తి ఎక్కడైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు అసలు పర్మిషన్ లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం చెప్పి తెలియపడతా ఉన్నా. మొన్నటికి మొన్న మిర్యాలగూడలో దురంకర హత్య జరిగింది మీరు చూశారందరూ కూడా ప్రణయికి అమృత పెళ్లి చేసుకుంటే వాళ్ళకి రక్షణ కల్పించడానికి నేను వెళ్ళాను. వాళ్ళందరూ కూడా స్టీఫెన్ రవీంద్ర గారి పోయి వాళ్ళకి రక్షణ కావాలని అడిగాను. ఆ తర్వాత అతను ఇంత తొందరగా ఇంత యాక్షన్ చేస్తాడని చెప్పి మేము అనుకోలేదు. ఈ పిల్లగాన్ని అమెరికా పంపించడానికి ఇద్దరు అమెరికా పంపించాలి 1 ఇయర్ దాకా చెప్పి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈజా వచ్చేలో మేము 1 కోటి రూపాయల సుపారీ తీసుకొని ఆ పిల్లగాన్ని ఒకే ఒక ఏటికి నరికేయడం జరిగింది. నేను ఉంటా ఉంటున్నా అందరు కూడా మిర్యాలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నేను ఒక్కడే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని భుజా చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయేసరికి చనిపోయి ఉన్నప్పటికీ ఆ తర్వాత అందరూ కూడా భయభ్రాంతులకు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అతను కోటీశ్వరుడు అతను ఏదైనా చేయగలుగుతాడు అనే భయభ్రాంతులు ఉంటే చెన్నన్న గారికి కాల్ చేశాను అన్న ఏంటి పరిస్థితి నన్ను ఏం చేయమంటే నువ్వు మొత్తం మన వాళ్ళందరూ మీద రోడ్ల మీద పిలువు నేను వచ్చేస్తున్నాను హైదరాబాద్ నుంచి 2 గంటల్లో చెన్నన్న దిగితాకే మిర్యాల కూడా మొత్తాన్ని బంధు పిలిపించి రోడ్ల మీద మొత్తం కూడా జనాన్ని కూర్చొని చెన్నన్న వచ్చిందాకా కదలకుండా రోడ్ల మీద కూర్చున్నాం మేమందరం కూడా. ఆ తర్వాత చెన్నన్న గారు మందకృష్ణని పిలిచాడు మరి ఆనకృష్ణని పిలిచాడు జాజల శ్రీనివాస గారిని పిలిచాడు అందరూ కూడా పిలిచి ప్రజల్లారా ప్రజా సామాజ్యవాదులారా అంబేద్కర్ స్కూల్లారా
రామన్నడు అతను సక్క రెండు రోజులు పడుతుంది నిరంతరం కూడా మిర్యాదలో ఉన్నారు రావాలే ఈ యొక్క డెప్పాడికి మన ఇంట్లో బంధం పెడతాను ఈ దుర్కర హత్యని మీరందరూ కూడా ఖండించాలి రాకపోతే మీరు ఎక్కడ కూడా మన వాద సిద్ధాంతాలు పాటిస్తున్నటువంటి మీరందరూ కూడా మీరు రానోడు మనుమానమే వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అని చెప్పి లక్ష మంది మిర్యాదలు ఉంటాడు గ్రామాధ్యక్షుడు 2 సంవత్సరాలు ఉంటాడు 2 సంవత్సరాలు మళ్ళీ చేస్తాయని పొడిగిస్తాం లేదంటే ఇంకొక వ్యక్తి పెడతాం జిల్లా మొత్తం నిర్మాణం చేశాం నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇందాక మనల్ని అన్నట్టుగా పే బ్యాక్ టు సొసైటీ అన్నారు నిజంగా ఒక ఊరికి నేను మాలమాలని కంటేయడానికి పోయాను ఆ ఊళ్ళో ఒక 50 కుటుంబాలు ఉన్నాయి 50 కుటుంబాలు ఉంటే ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు చొప్పున ఆ ఊళ్ళో ఒక 500 రూపాయలు అట్లా వేస్తారు ప్రతిరోజు చిట్టిలాగా తీసుకొని అల్లేస్తారు ఆ ఊళ్ళో 5 లక్షల రూపాయలు జమ చేసాం ఆ ఊళ్ళో పిల్ల పెళ్ళైనా బయట వడ్డీకి దొరకకపోతే ఇక్కడ తీసుకుంటారు రూపాయి వడ్డీ మళ్ళా 2 నెలల టైం 3 నెలల టైం పెట్టి మళ్ళీ అందులో జమ చేస్తారు అట్లా వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఏ బ్యాక్ టు సొసైటీ మనది మనమే చేసుకున్నాం ఎవరి కాడికి అప్పు పోయి వాటికి తీసుకునే బదులు మన డబ్బులు మనమే అప్రూపంగా తీసుకొని మన సమస్యను మనమే పరిష్కరించుకున్నామని చెప్పి ఒక వాతావరణాన్ని వాళ్ళు తీసుకొచ్చి అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్ గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి జంతర్ మంతర్ వేసి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం నెల రోజులు అంతరం అంతకి సమాజంగా చేస్తా ఉంటే ఎదురున్న టెంట్ వేసుకొని చందన చూసాడు అక్కడ మానవ మాయ యొక్క ఆశ్రతంలో దోసుకొని పోయిన ఒక సాంగ్ పెట్టేవాడు చందన ఆ పాట పనిచేస్తావా లేదని చెప్పి పోయి మైక్ ఉంటే వాళ్ళు 500 మంది మేము ఒక 10-15 మంది ఉన్నాడు ఈరోజు మన మీద పడ్డా మన వాళ్ళ మీద పడ్డా రెండు టెంట్లు పోతాయి అందరం అన్నవాళ్ళు జైల్లో కూర్చోవాలి చందన అంటే కూర్చున్నాను నేను ఒక్కరు కూర్చుంటా మీరు ఇంటికి పోరాడు చందన లాస్ట్కి లేచి టెంట్లు మార్చాలి జనాన్ని అవతలు పడ్డా నేను పోసాను ఆయనే పంపడు లాస్ట్కి కొట్టుకొని మందకృష్ణ మాజీ టెంట్ తీసుకుపోయి ఒక పర్లంగ దూరంలో వాళ్ళ టెంట్ వేసి మన టెంట్ మాత్రం ఆడుతున్నారని నేను చందన అదో అందుకు అనమాట అన్నాను చందన పూర్తి తీసుకోపోయి చెప్పాను మరి ఆ రోజు ఎన్నెప్పుక ఇరిగితే వారి యొక్క సతీమణి భయప్రాంతులకు గురై కోమములకు పోయి చనిపోవడం జరిగింది భార్య చనిపోయినా మణిమ తిప్పక ఉద్యమాన్ని ఎడికి తీసుకుపోకుండా రథాన్ని ముందుకు లాగి అతని యొక్క భార్య చనిపోయినా కానీ ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా ఈరోజు జాతీయ లెవెల్ జాతిని కాపాడుతున్నటువంటి చందన గారి నాయకత్వంలో నేను పనిచేయడం అదృష్టంగా భావిస్తాను ఆ రోజు పివి రావు గారు చనిపోక ముందు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మా అమ్మ యొక్క రాజకీయాల్లో మేము వస్తే మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని ఇచ్చారు ఆ తర్వాత చందన గారు ఏరోనాటికల్ ఇంజనీర్ గా పనిచేసుకున్నటువంటి జూపిడి ప్రభాకర్ రావు తీసుకొచ్చి ఈ జాతికి ఒక వ్యక్తి కావాలి నడిపించగల శక్తి కావాలి నేను ఒక్కనే ఉన్నాను నువ్వు రావాలి నా తోడుకొని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి జనత చందన గారి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత అతను రాజకీయంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మారాడికి యాడ కూడా అతను కమిటీ లేదు కాకపోతే డిబేట్ల కూర్చుండు ఇంటలెక్చువల్ తెలుగులో మాట్లాడగలుగుతాడు కానీ జాతిని నిర్మాణం చేసిన దాంట్లో జూపిడి ప్రభాకర్ రావు కంటే చందన గారు మెరుగ్గా పనిచేస్తుంటే ఇప్పటిదాకా కూడా ఈ రోజు జిల్లాలో అన్ని కమిటీలు జిల్లాల కమిటీలు వేస్తున్నట్టే చందన గారి వల్ల నేను జరుగుతామని చెప్పి తెలియపరుస్తాను ఆ తర్వాత ఈరోజు నేను ఒకటే చెప్తాను చివరిగా సొసైటీ కావాలి గ్రామాధ్యక్షుడు ఒక 10 రూపాయలు మండలాధ్యక్షుడికి పంపాలి మండలాధ్యక్షుడు 10 రూపాయలు జిల్లా అధ్యక్షుడికి పంపాలి ప్రతి నెల జిల్లా అధ్యక్షుడు ఒక 100 రూపాయలు రాష్ట్ర అధ్యక్షుడికి పంపాలి రాష్ట్ర అధ్యక్షుడు 200 రూపాయలు జాతీయ అధ్యక్షుడికి పంపాలి ఆ సిస్టమ్ కనుక పెట్టుకుంటే కుప్ప కుప్ప అయితే డబ్బు ఉద్యమాలు ఉధృతమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మలు పెట్టుకోవచ్చు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా మిర్యాలగూడలో జనరల్ సెక్రటరీ టికెట్లో బహుజన సమాజ్ పార్టీకి చందన గారు పోయినసారి మద్దతు ఇచ్చారు ఇస్తూ రవీణికి తుగతృత్వం లేదని చెప్పి చెప్పాను మిర్యాలగూడ నుంచి దురదృష్టకరం నాకు ఇవ్వని 5 లక్షలు అడిగితే వాళ్ళకి ఇచ్చింది నాకు వద్దని చెప్పాను ఎందుకంటే పొలిటికల్ పవర్ కావాలి పవర్ లేకుంటే ఏం చేయలేం పవర్ ఉన్న వాళ్ళ వాతావరణం వేరే ఉంటుంది మీకు తెలుసు పవర్ లేని వాళ్ళ వాతావరణం వేరే ఉంటుంది ఉద్యోగం వస్తే ఒక రకంగా ఉంటుంది ఉద్యోగం లేకపోతే ఒక రకంగా ఉంటుంది అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బలాలని తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ కమిటీ కూడా మనం త్వరలో వేయబోతాము ఎంప్లాయీస్ కమిటీ కూడా ఏర్పడతా ఉన్నాం ఎంప్లాయీస్ కమిటీ కూడా ఏసీ ఇక్కడ
మానవ మహానాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100 సంఘాలు పుట్టుకొచ్చాయి. లెటర్ కార్డ్ సంఘాలు విస్టింగ్ కార్డ్ ఏ టేబుల్ మీద పోయినా ఒక విస్టింగ్ కార్డ్ లెటర్ ఉంటుంది. మన ఎప్పుడన్నా కర్మచారికి ఎక్కడికైనా ఎవరికైనా కానీ పోతే అన్న మా మీటింగ్ ఉందంటే ఇందాక మీ వాళ్ళు చడకపోయినవాడు పాత కార్డు ఎప్పటిదో 10 సంవత్సరాల కార్డు కూడా చూసి నిర్ణయించకపోయినా ఈ విధంగా మనం భద్రం చేసే పరిస్థితులు ఉన్నారు. అందుకనే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం ఉద్యోగస్తుల కంపెనీ చేసుకుంటే నెలకు ఒక ఉద్యోగస్తుడు 100 రూపాయలు చెప్పడం పక్కకు పడేసినా వేల కోట్ల రూపాయలు అయితే మన ఉద్యమాన్ని మనమే మన పిల్లల్ని మనమే చదివించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాల మహానాడు ఈ విధంగా పనిచేయడం కోసం నేను 23 సంవత్సరాల నుంచి మాల మహానాడు ఫుల్ టైం పనిచేస్తాను. అయ్యాన్ని భోగ్యానికి చెప్తుంది మాల మహానాడు చేసిన మా ఎందుకు పరిస్థితి అని చెప్పి అడగచ్చు. నిజంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అడిగినా కానీ తాళపల్లి పరిస్థితి ఏంది, వాడికి భూటెక్ ఎంత ఉంది, వాడికి ఛార్జీలు ఏంది, వాడి పిల్లల భవిష్యత్ ఏంది, వాడి ఫీజుల సంగతి ఏం చెప్పి అడుగుతా ఉన్నారు అందరు కూడా. నేను ఒంటి కారు వేసుకొని తిని ఎక్కడ కూడా చందాలు అడగకుండా ఇప్పటిదాకా జాతికి ఎక్కడ కూడా సమస్య వస్తే వాళ్ళు చెప్పకపోయినా మిర్యాల ప్రాంతంలో ఒక దళితుడిని చెట్టుకు కట్టే చంపితే అది టీవీలో వస్తే డిఎస్పీ ఫోన్ చేసి వాళ్ళు మాల మాలియా సార్ అని అడిగిన మీ మాల ఏమన్నాడు సార్ వాళ్ళు వస్తే నేను వస్తా వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఇలా వస్తున్నాను రా అన్నాడు. నేను పోయి కూర్చోదు అక్కడ సార్ ఎస్సీ ఎంప్రాసిట్ చెప్తాము మటర్ కేసు అయితే 3 ఎకరాల భూమి వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఎఫ్ఐఆర్ ట్యాంక్ 4 లక్షలు వస్తాయి, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 4 లక్షలు వస్తాయి, ఆ యొక్క భర్త చనిపోతే భార్యకి 5000 రూపాయల పింఛన్ వస్తుంది, ఈ 2000 కాక ఈ జీవో ఉన్న సార్కి ఏమన్నా మరి అమలైతుందా అంటే నాకు తెలవదమ్మ కరెక్ట్ కాడికి తీసుకపోతా అని చెప్పి మమ్మల్ని అందరూ కూడా కరెక్ట్ తీసుకపోతే నిజంగా ఈ జీవో అంతా ఉన్నది రవి నీకెవరు చెప్పిరు ఈ జీవో అని అడుగుతాం. అంటే చెప్ప సంఘం చేస్తున్నాం కాబట్టి మా జాతి కాదన్న ముళ్ళడితే పళ్ళతోడు దిగుతాను కదా మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా సార్. నేను అందుకని తెలుసుకున్నానంటే జీవితాలు ఎందుకంటే ఎస్టీఎస్టీ 18% కేంద్ర ప్రభుత్వం తొలగించినప్పుడు నేను కృష్ణమాలియా ఇద్దరం జిల్లాలు మొత్తం దొరుకుంటూ వస్తున్నాం. అంటే కృష్ణమాలియా ఎంత మేధావే మీకు గుర్తు. అంటే మాలమానాడుకు ఎవరయ్య అంటే చెన్నయ్య, మాలియోలకు ఎవరంటే కృష్ణమాలియ. అసలుది కృష్ణమాలియ నన్ను తెలుసుకొని ఆయన నన్ను తెలుసుకొని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడినాం. ఏంటంటే ఎస్సీ ఎస్టీ 18% పోయినాక మనం బతికేదేంటికి మల్ల కృష్ణ సోదర లాభం ఏంటి, జిల్లాల పోతే పోతే మనల్ని కొడతారు. ఎస్టీఐటీ 18% అయినాక మనం బతికూడక లాభం లేదు, మనల్ని కూలి చేసుకొని పోతున్నారు. అగ్రకులాల నాయకులు వస్తారు అమ్మని అమ్మాయిలను చూడలేక రేపు చేస్తారు, కత్తితోటి కొడతారు, పోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి తీసుకుంటారని కూడా మాట్లాడుకున్న మిత్రం మాట్లాడుకొని ఇద్దరం కూడ కట్టుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిరుగుకుండా తిప్పుకుంటూ వస్తే మన జైతాల జిల్లాల మా లీడర్ది చిన్నగుంది పొడువా తీసి పర్రదించి పార్టీకి 2 గంటల సేపు 2 గంటల సేపు వచ్చిన ఘనత మన జైతాల జిల్లా అని కూడా మీకు మనం చెప్తున్నా. అంత పౌరుషం ఉన్నత కాడికైనా సింహాలలాగా స్టేజ్ ఎక్కి పర్రదించి ఒక్కటే లేవాలి 4 ఎత్తర పోటలు అని కూడా చేసిన ఘనత నేను మళ్ళా కృష్ణ మధ్య 2 గంటలు నువ్వు గెస్ట్ అసలు బలమైన జగితాల జగితాలకు ఎప్పుడో ఇవ్వాలి అప్పటి నుండి నా మనసులో ఉంది. అన్ని జిల్లాలు నేను ఉంటున్నా జగితాలకు ఎప్పుడో ఇవ్వాలనేది కూడా కొద్దువ సింహాలు సింహం లేస్తే ఆగదు పడుకుంటే పడుకుంటుంది. ఎవరి మాట ఏమన్నాడు సీతయ్య అన్నట్టు మన పవర్ అసలు అల్లు గురించే నిద్రలో లేచిన ప్రకాశన్న ప్రకాశన్న ఘనత ఏదంటే బుడి యజ్ఞాలు చాలా పుట్టుకొచ్చినాయి, ఆ బుడి యజ్ఞాలు లెక్క లేదు. మన ప్రకాశన్న పుట్టుకొచ్చింది ఓసారి హై చేసినాం అన్న ఇట ఉంది అన్న ఇట ఉంది మళ్ళీ హై చేయి అన్న అంటే మల్లవుడుగా ఇవాళ ఓమి పనిగా ఉందన్న ఎట్ట ఉంది అని అంటే ఏం లేదు అన్నాడు రావాల్సింది అన్నాడు. వస్తారు మళ్ళీ లేపు లేచింది ఇప్పుడు మన పడుకుంట కాదు పండగ ఉండదు ఏమన్నా నేను వచ్చేస్తాను అని కూడా వచ్చేసాను.
వచ్చేసి మీ అందరి ముందల నేను మాట్లాడుతున్నట్టే ఉంగోటూరు ఎత్తినట్టు ఏంటంటే మన జగిత్యాల జిల్లా అంత పౌరుషం ఉన్న జిల్లా ఆ జిల్లాల కన్న చూడాలని కూడా నేను అనుకున్నాను కూడా మీకు మనవి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో తెలివిచ్చిండు ఎంతో జ్ఞానం ఇచ్చిండు జ్ఞానమే గొప్పది జ్ఞానం లేకపోతే మీరు ముందుకు పోలేరని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రథాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా మనం అందరి సైనికులకు అందరికీ గుర్తుండాలని కూడా నీకు మనవి చేస్తున్నాను ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగంలో ప్రమాణ స్వీకారం చేసి ఎంతో మంది అన్యాయం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అని కూడా మీకు మనవి చేస్తున్నాను అదే మాదిరిగా మేము ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన వీణ ఎంతో దుమార వ్యక్తికొస్తే మనం ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కౌంటర్ చేసింది మాలమా నారాయణ కూడా మీకు బాధ చెప్తున్నాను నేను ఎన్నో మాట్లాడతాయా మావాళ్ళు సంఘం చూసుకో సేరేసుల మావాళ్ళు తక్కువ ఉన్నారు మన ఎంప్లాయీలు కూడా ఈ నిర్మలలో ఓడేస్తామంట మా ఊళ్ళను దూరం వేస్తామంట ఇది కూడా అంటే లేదు చెన్నయ్య గారు నేను అంబేద్కర్ చిత్రాలతో నష్ట అందరూ ఒక లాగానే చూసుకుంటాను ఘనత నాది ఉందని ప్రవీణ్ కుమార్ సార్ మాతో అన్నదాన్ని కూడా మీకు మనం చెప్తాను నేను ఏది చేసిన ఘనత మాలమ్మ నాడుతుందని కూడా మీకు మనం చెప్తాను నేను ఒక్క పిల్లడున్నా పట్టకపోతా ఇద్దరున్నా పట్టకపోతా ఆయనకు ఏం చేసించి మనం ఏది ప్రైవేట్ కాలేజీలో ఉన్న వాళ్ళ ఫీజు తక్కువ చేపించి మాలమానాడు ఉండేది ఏంటంటే లక్షలు లక్షలు కట్టలేరు మా ఊళ్ళో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కవర్ తారు ఎన్నికలు చదివిస్తున్నాను ఎన్ని తీసులు తీసుకుంటున్నావు అని మాట్లాడి ఏది చేపించిన ఘనత మాలమానాడుతుందని కూడా మీకు మనం చేస్తున్నాను అసలు ఈ రాష్ట్రంలో దేశంలో మాలలంటే మాల ఉపమాల జపమాల మాల గొప్పతనం ఉపమాల జపమాల శివుని కట్టమాల అని చెప్పుకుంటే మాలలు చాలా గొప్పతనం ఏది ఇసుక కార్పొరేషన్ లోన్లు పెట్టుకుందాం ఆ లోన్ అంతగిస్తాం అని లేదు క్యాష్ ఉంటే రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉంటే చెప్పకుండా డైరెక్ట్ ప్రభుత్వమే ఇవ్వాలి లోన్లు అని కూడా డిమాండ్ చేసి అన్ని కలెక్టరేట్ ముందర ధర్నా చేసి ఇందిరా పార్క్ కాడ మొత్తం పెద్ద ఎత్తున 5000 మందిని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసి మా గోళ్ళకు కావాలి మా ఎస్సీలకు నీవు టేంకులో గొప్ప చెప్తే టేంక్ కూడా ఇస్తలేడు అటు కిందకి మీదకి చూసి చెప్పు చూసి ఎగతెమ్ముతున్నాడు కరెక్టే ఇవి రివర్స్ అయ్యి వస్తున్నాయి డబ్బులు ఎక్కడో కష్టం పెడుతున్నారు రింగ్ రోడ్లకు మనదాన్ననే తీసుకుపోయి పెడుతున్నారు ఎలక్షన్లు కానీ ఎక్కడ కానీ మన డబ్బే ఖర్చు పెడుతున్నారు అని కూడా మాట్లాడుకొని అది డైరెక్ట్ ప్రభుత్వం ఏం చేయాలని కూడా కేసీఆర్ తోటి తీసుకుపోయిన ఘనత మన మాల ఎమ్మెల్యేలు మాలిక ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడిండు ఇదే తెలియదు అది అడగండి మన మాల ఎమ్మెల్యేలు అడిగిందని కూడా మీకు మనవి చేస్తున్నాను మామూలు విషయం కాదు ఎన్నో సంప్లాన్ నిధులు ఎన్నో కోట్లు వస్తున్నాయి ఆ కోట్లు ఎక్కడ పోతున్నాయి మా వాళ్ళకి సీతామాత్ర ఇతర ఎక్కడ ఖర్చు పెట్టాం ఏ కథ అని కూడా అంటే ఏమి చెప్పదు ప్రభుత్వం అని కూడా మీకు మనవి చేస్తున్నాను మామూలు విషయం కాదు